शारदा शारदाम्भोजवदनावदनं भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्चि वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यंतां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनाम् सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये श्री भारती श्रीभारतीतीर्थमाश्रये भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः

श्रीविष्णुरूपाय नमः श्रीविष्णुरूपायशिवाय श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी

శ్రీ శారదాయై నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురవే నమ నమో మహద్భ్యో ఋషిభ్యోగుభ్యో నమ జగదంబామయమైన ఈ సభాసదస్సుకు సవినీ నమస్సులు సర్పణ చేసుకుంటూ అక్షరాధిదేవతలైన వశిన్యాది వాగ్దేవతలు అమ్మ లలితాదేవి యొక్క ఆదేశంతో అనుగ్రహంతో ప్రసాదించిన లలితశాస్త్రనామ స్తోత్ర శాస్త్రము హైగ్రివస్వామివారు అగస్సుల వారికి చెప్తున్నటువంటి పరమ విద్య నిండు రోజున ఐదు వందల ఇరవై ఒక్క నామాల వరకు చెప్పుకోవడం జరిగింది వజ్రేశ్వరి వామదేవి నామం నుంచి వస్తున్నటువంటి వరుస క్రమాన్ని అనుసరించి చేస్తున్న ఉపాసన విశుద్ధి చక్రలయాతో ప్రారంభమై నేటి రోజున మూలాధార స్థానం వరకు చెప్పడం జరిగింది అంటే ఐదు చక్రములు చెప్పుకునడం పూర్తయింది నిన్నటితో ఇప్పుడు ఆరవ చక్రం ఆరవ చక్రం ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రాబ్జనలయ ఇక్కడ నుంచి తొమ్మిది నామములు ఏడు నామములు ఈ ఏడు నామములు కూడా ఆజ్ఞాచక్రస్థానంలో ఉన్న అమ్మవారి యొక్క విశేషం ఐదు వందల ఇరవై రెండవ నామం నుంచి ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు చెప్పబడుతుంది హాకినీ దేవి ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది ఆజ్ఞాచక్రాబ్జనలయ ఆజ్ఞాచక్రమనేటువంటి పద్మమునందు ఉన్న తల్లి ఇవిడి సిద్ధమాత మనం ముందు చెప్పుకున్న క్రమంలో సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత అయినటువంటి తల్లి ఈ ఆజ్ఞాచక్రస్థానం చాలా విశేషమైనటువంటిది ఒక విధంగా దీని త్రిపురాస్థానము అని కూడా పేరు దీనికి ఇక్కడితో నిజానికి కాలవ్యవస్థ ఇక్కడి నుంచి పైన ఉండదు అంటారు కాలవ్యవస్థ కాలవ్యవస్థకి బద్ధులేనిదే ప్రపంచమంతా కూడా అందుకు ఆజ్ఞాచక్రానికి క్రిందనంతా కాలవ్యవస్థ ఆజ్ఞాచక్రానికి పైన కాలాతీత వ్యవస్థ ఆ కాలాతీత వ్యవస్థే శివశక్తి ఐక్య రూపిణి తత్వం అందుకే ఆజ్ఞాచక్రస్థానం నిజానికి కూడలి స్థానము అంటారు ఈ కూడలి స్థానం ఖండత్రయ మండలత్రయ కూటత్రయముల యొక్క కోడలి అన్నారు ఇక్కడ కూటత్రయము అంటే మంత్రములో మూడు కూటములు అదేవిధంగా ఖండత్రయం అంటే సూర్య చంద్ర అగ్ని ఖండములు వీటన్నిటి యొక్క కూడిక పింగళ సుషుముల యొక్క సంగమ స్థానం కూడా అదే అందుకే దీని పేరే త్రిపురాస్థానం అని చెప్పబడుతుంది సాధనలో ఒక విధంగా బిందువుని ధ్యానించడం ఒక క్రమంలో ఇక్కడ కూడా కనబడుతున్నది ఇక్కడ నుంచి అంతా చంద్రమండల విషయముగా చెప్పబడుతున్నది కనుక అటువంటి భవ్యమైనటువంటి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ దీని పేరు ఆజ్ఞ అంటే సమస్త ఇంద్రియాలని శాసించేది అంతఃకరణం అంతఃకరణం యొక్క ప్రేరణ బట్టి ఇంద్రిములు పనిచేస్తుంటాయి ఆ అంతఃకరణ శక్తికి కేంద్రం సరిగ్గా ఆజ్ఞాచక్ర స్థానం ఇది కోడలి స్థానం గనక అటు పరమాత్మకి ఇటు ప్రపంచానికి ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ తెలుస్తున్నది అందుకే ఈ స్థానం వద్దనే ధ్యానం చేయమంటారు ఈ స్థానం వద్దనే బొట్టు పెట్టుకోమంటారు మన పెద్దలు ఎందుకు ఇప్పుడైనా తెలుస్తూ ఉంటుంది అక్కడ బిందు రూపంగా ఉంటుంది కనుకనే తత్సంకేతంగా బిందు రూపంగా బొట్టు పెట్టుకోవడం కూడా కనిపిస్తున్నది అందుకే బిందువే ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతున్నది ఇక్కడ నుంచి ఆ పైభాగం అంతా కూడా చంద్రమండల వ్యాపకత్వానికి సంకేతంగా భస్మధారణ కానీ ఊర్ధ్వపుండ్రధారణ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా వచ్చాయి మొత్తానికి భారతీయ సంస్కృతులు ఇప్పుడు ఏవైతే చిన్న ధారణలు అని చెప్పబడుతున్నాయో అవన్నీ శాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి చెరిపేసుకుని తిరగడానికి శాస్త్రం అక్కర్లే పెట్టుకుని వెళ్ళడానికి శాస్త్రం కావాలి కొందరు అంటూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే అని పుట్టుకతో అవన్నీ లేవు కదా అని పుట్టుకతో లేనివి చాలా ధరించాను తర్వాత మనం అందుకు పుట్టుకతో వచ్చిన దానికి సంస్కరించుకుంటేనే వాడు దివ్యుడు అవుతాడు పుట్టుకతో ఎలాగున్నామో చచ్చేవరకు అలాగుంటే వాడు దివ్యుడు కాడు సంస్కరణ వలన దేహం సిద్ధమవుతుంది సంస్కరణ వలన మానవత్వానికి దైవత్వం వస్తుంది ఆ సంస్కారంలో భాగమే ధారణ కుంకుమ ధారణ భస్మధారణ ఊర్ధ్వపుండ్రధారణ అన్నీ గొప్పవే దేని ప్రాధాన్యం దానికి ఉన్నది అందుకే మన పెద్దవాళ్ళు ప్రధానంగా భస్మధారణ గోపీచందనం కుంకుమ ఈ మూడింటికి ప్రాధాన్యం ఇచ్చారు గోపీచందనం ఊర్ధ్వముగా ధరించుట అలాగే భస్మధారణ తిరియక్ అడ్డముగా ధరించుట కుంకుమ ధారణ బిందు రూపముగా ధరించుట ఇది ప్రధానంగా మనకి వైదికమైన సంప్రదాయం ప్రకారం వస్తున్నాయి ఇక ఆగమ ప్రకారాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు వాటి విలువ వాటికి ఉంది వాటిని గౌరవిద్దాం ఎవరి పద్ధతులు వాళ్ళు ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తిని ఆరాధించాలి అందుకే ఆజ్ఞాచక్రం అంత విశేషంగా చెప్పబడుతున్నది ఇక్కడికి వచ్చేటప్పుడు పిండ విషయంలో ఆరవ మాసంలో కావలసిన ఎదుగుదల ఏదో అది జరుగుతూ ఉంటుంది ఇక్కడున్న తల్లి శుక్లవర్ణ తెల్లని కాంతలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడికి ఆరు ముఖాలు ఉంటాయి ఇక్కడ షడానన సరిగ్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరు చక్రములు అవుతున్నాయి ఆరు ముఖములు షడానన షడానన అన్నప్పుడు ఐదు శివశక్తులు ఒకటి శక్తి యొక్క స్వరూపము కలిపితే ఆరు వాటి యొక్క సంగమస్థానం అందుకే ఇది ఒక విధంగా ఆ షట్చక్రము షట్కోణం ఏదైతే ఉందో దాని యొక్క స్థానంగా కూడా భావన చేయవచ్చు అందులో శుక్లవర్ణ షడానన ఆరు మోములతో ప్రకాశిస్తున్నది అంతేకాదు మనస్సుకి ఆరవ ఇంద్రియముని పేరు మనకి ప్రధానంగా కర్మేంద్రియాలతో గొడవ లేదండి గొడవ అంతా జ్ఞానేంద్రియాలతోనే త్వక్చక్షుస్తోత్రిహ్వా ఆఘ్రాణము ఇవి చెప్పారు కదా త్వక్ చక్షు స్తోత్రజి స్తోత్ర జిహ్వాఘ్రాణములు ఇవే జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియాలంటే ప్రపంచంలో ఏదైనా తెలుసుకునేది వీటితో తెలియజేసేది వీటితోనే వీడ తెలుస్తున్నది కదా త్వక్ అంటే చర్మం మిగిలివన్నీ తెలిసిపోతుండే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఆఘ్రాణము ఆఘ్రాణం అంటే నాసిక ఐదు జ్ఞానేంద్రియాలు మిగిలిన కర్మేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ప్రేరణతో పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా స్పర్శ తెలుసుకోవడానికి త్వక్ రూపం తెలుసుకోవడానికి చక్షు శబ్దం తెలుసుకోవడానికి శ్రోత్ర ఆ విధంగా గంధం తెలుసుకోవడానికి నాసిక రుచి తెలుసుకోవడానికి జిహ్వా ఇలాగా పంచతర్మాత్రులు గ్రహించడానికి పంచ జ్ఞానేంద్రియములని పేరు ఈ పంచ జ్ఞానేంద్రియాలని నియమించేది మళ్ళీ మనస్సు అది కానీ కలవకపోతే వీడి గురించి తెలియదు మన అనేక వాళ్ళు ఇది అందుకే మనస్సు అనేటువంటిది మనస్షష్ఠానింద్రియ అని అని చెప్పినట్లుగా ఐదు ప్లస్ ఒకటి కలిపితే ఆరు ఈ ఆరు పరమేశ్వరుడికి అర్పణ చేయగలగడమే గొప్ప యోగం అందుకే శంకర భగవత్పాల్ వారు నీ పాద యందు ఎందు నా జీవుడు ఆరు పాదములతో ఆశ్రయిస్తున్నాడు అన్నారు షట్పదములు షట్పదం అంటే తుమ్మిదని ఒక అర్థం తుమ్మిద పద్మాన్ని ఆశ్రయించినట్లుగా మన జీవుడు కూడా ఆరు పాదములతో అమ్మవారిని ఆశ్రయిస్తున్నట్ట ఆరు పాదములు అంటే పంచ జ్ఞానేంద్రియములతోనూ మనస్సుతోనూ కలిసి అమ్మవారిని ఆశ్రయించడం అది వివరిస్తారు ఇక్కడ ఇదే కమలాక్షుని అర్చించు కరమలు కరుమలన్నీ ఇదేనండి భక్తి పేరు చెప్పినా యోగం పేరు చెప్పినా జ్ఞానం పేరు చెప్పినా ఆ పరమేశ్వర తత్వంతో తాదాత్మ్యం చెందాలనే తహతహే వీటన్నింటిలో మనకు కనబడుతున్నది అందుకు ఈ ప్రధానమైన ఆజ్ఞాచక్రం గురించి ఎక్కువ విస్తానం దీనికి జ్యోతిర్లింగ స్థానం అని కూడా ప్రధానంగా చెప్తారు పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని ధ్యానించవలసింది ఇది నాసాగ్ర దృష్టి అని భగవద్గీతలో స్వామివారు ధ్యానయోగం చెప్పేటప్పుడు నాసాగ్రమునందు దృష్టి ఉంచాలి అన్నప్పుడు ఇదే చోటు అందుకు ఇక్కడున్న తల్లి శుక్లవర్ణ షడానన ఆరు ముఖాలతో ఉన్నటువంటి తల్లి ఈ తల్లి ఏ ధాతుకి నియామకురాలు అంటే మజ్జా సంస్థ ఇది ఎముకల్లోపలుండేటువంటి ఒకనొక కొవ్వు పదార్థం దీనివల్లనే ఎముకల గట్టితనం కానీ అదేవిధంగా కీళ్ల యందు ఉన్నటువంటి స్థితి కానీ ఇవన్నీ దీనివల్ల ఏర్పడతాం మజ్జ ఇది చాలా ప్రధానమైన వస్తువు దీనివల్ల ఎముకలకి చాలా మంచిది అందుకు మజ్జా సంస్థ ఈ మజ్జ అనే ధాతువు శరీరంలో ఒక ప్రధానమైనటువంటి ధాతువుగా చెప్పబడుతున్నది అటువంటి మజ్జా ధాతువుకి నియామకురాలుగా దాని ఎందు అధిష్ఠి ఉంచున్నటువంటి తల్లి ఈ హాకిని అనబడేటువంటి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఈవిడి దగ్గర ముఖ్య ముఖ్యశక్తి సమన్విత కొందరు హంసవతి ముఖ్య శక్తి సమన్వితం విడదీసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి చదివేటప్పుడు ఎలా వస్తామంటే మనం శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అలా అనకూడదు హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఒక నామం ముఖ్య అంటే మొదలైన హంసవతి మొదలైన శక్తులతో ఉన్నది మొదలైన అంటే ఇక్కడ ఎక్కువ మంది లేరండి ఇద్దరే ఎందుకంటే రెండు దళాల పద్మం ఆజ్ఞాచక్రంలో రెండు దళాలే ఉంటాయి అందుకే ఇక్కడ ప్రధానంగా ఇద్దరే ఉన్నారు హంసవతి ముఖ్య శక్తి సమన్విత అంటే ఇద్దరు హంసవతి క్షమావతి అని ఇప్పుడు మొదలక్షాలు తీస్తే హక్ష ఈ రెండు అక్షరాలు రెండు దళాలుగా ఉంటాయి వాటి నడుము ప్రకాశిస్తున్న తల్లి ఈ తల్లికి నివేదన ఏంటంటే హరిద్రాన్నైక రసిక ఏక శబ్దానికి ప్రధానము అని అర్థం ఇక్కడ తీసుకోవాలి హరిద్రాన్నము ప్రధానముగా ఈ తల్లికి ప్రీతి రసిక అంటే రసజ్ఞత ప్రీతి కలిగినది అని హరిద్రాన్నమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి ఈ సిద్ధమాత అనేటువంటి దేవతకు హరిద్రాన్నం ప్రీతి హరిద్రాన్నం ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి కదా పసుపు కలిపిన అన్నం హరిద్రం అంటే పసుపు పసుపు కలిపినన్నం అంటే మనకి ఇప్పుడు వెంటనే గుర్తు వచ్చింది పులిహోర కొన్ని చోట్ల పొలగమని చేస్తారు పసుపు కలిపి ఇంచుమించు అదే సరిపోతుంది పులగానికి మరీచి రజనీచూర్ణయిర్ జీరకాజైశ్చ సంయుతం ఆధ్యయన సంపృతం దేవి హరిద్ర అన్న మితిరితం హరిద్రాన్నం అంటే ఇక్కడ చెప్తున్నారు మిరియాలు జీలకర్ర పసుపు కలిపి చేస్తూ ఆవుని కలిపి ఉన్నటువంటిది ఏదో అదే హరిద్రానం అని చెప్పబడుతున్నది ఇది హరిద్రానం యొక్క విశేషం దీని కొందరు పులిహార ఇష్టమైన వాళ్ళు పులిహారం పేరు పెట్టుకుంటారు సంతోషం అది పసుపుగా ఉంటుంది కదా కానీ ఇవి కలవాలి దీంట్లో ఇది గుర్తుపెట్టుకోవాలి మరీచి అంటే మిరియాలు జీలకర్ర తర్వాత ఆవు నెయ్యి పసుపు ఇది ప్రధాన అన్నంలో కలవలసినటువంటి పదార్థం ఇది గర్భిణి కానీ ఆరవ మాసంలో తీసుకుంటే అది ఆవిడకి పచ్చమై ఆ లోపల సంతానక ఎదుగుదలకి పనికొస్తుంటుంది హాకినీ రూపధారిణి ఇక్కడ ఈ తల్లి పేరు హాకినీ అంటే ఈ తల్లి యొక్క బీజ శక్తి కీలకము న్యాసము అంతా హకారంతో కూడి ఉంటుంది కనుక హాకిని ఈ పేర్లు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేసుకుంటే చాలా విశేషం అవి చిట్ట చివరికి అన్నీ పూర్తయ్యాక వాటి ప్రత్యేకత మరొక్కసారి స్మరిద్దాం ఈ హాకినీ రూపంతో ఆజ్ఞాచక్రంలో ఉన్న తల్లిని మంత్రశాస్త్రం ఎలా కీర్తిస్తుందో ఇప్పుడు వాటిని నామాలు ఎలా స్వీకరించాయో గ్రహించుతూ భ్రూ బిందు పద్మి అది బిందు పద్మి అంత చక్కగా చెప్పారు దళయుగ కలితే దళయుగ అంటే రెండు దళాలతో ఉన్నది శుక్లవర్ణాం కరాబ్జేరి బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరుకమలామక్షమాలాం కపాలాం ఈ తల్లి చేతుల్లో జ్ఞానముద్ర డమరుకము అక్షమాల కపాలము నాలుగు ఉంటాయి ఈ నాలుగు ధరించి ప్రకాశిస్తుంది ఇక్కడ మనకి నామవర్ణంలో అమ్మవారి యొక్క ఆయుధాలు ఏమి వర్ణించి చెప్పలేదు కానీ మంత్రశాస్త్రంలో ఉన్నదాన్ని ఇక్కడ తీసుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ జ్ఞానముద్ర డమరుకము అక్షమాల కపాలము ధరించి తెల్లని కాంతుడితో వెలిగిపోతూ ఆరు ముఖాలతో నమ్మవారిని ధ్యానించాలి షట్చక్రాధార మధ్యాం షట్చక్ర ఆధారం షట్చక్రంలో నిజానికి ఇది పెద్ద ఆధార అంటే అంత విశేషమైనటువంటిది త్రిణయన లసితాం మూడు కళ్ళ తల్లి హంసవథ్యాదిశక్తి యుక్త హంసవతి క్షమావతి అనే శక్తులతో ఉన్నది హారద్రాన్నైక సక్తాం సకల శుభకరీం హాకినీం భావయామహ అటువంటి హాకినీని భావిస్తున్నాము అని చెప్తూ తర్వాత ఆరు చక్రాలు అయిపోయాయి ఏడవదాని చక్రం అనకూడదు నిజానికి పద్మము భూమిక అని చెప్పుకోవాలి ఇది అసలు గమ్యస్థానం కదా సహస్రదళ పద్మస్థా అక్కడ ఉన్నటువంటి పద్మానికి ఎన్ని దళాలు వెయ్యి దళాలు వెయ్యి దళాలు అంటే అనంత దళములు వెయ్యి లెక్క పెట్టి థౌజండ్ అని చెప్పడానికి లేదు ఇక్కడ సహస్ర దళములు లెక్క కందని దళాలతో విచ్చుకుని ఉంది ఇదంతా కూడా నిజానికి గమనించవలసింది ఏమిటి అంటే ఇది పూర్తి పరాశక్తి స్థానం ధామము అనేది మన ఈ స్థితిలో ఉన్నది ఇక్కడికి యోగి చేరగలిగితే వాడు పరంధామానికి చేరిపోతాడు ఇదే విష్ణు భక్తులకు వైకుంఠం శివభక్తులకు కైలాసం అమ్మ భక్తులకు మణిద్వీపం అని లోకసంజ్ఞతో చెప్పబడుతున్నది ఇదే బ్రహ్మజ్ఞానులకి స్థితి అని చెప్పబడుతున్నది అటువంటి భవ్యమైనటువంటి పరంధామం ఇది సహస్రదళ పద్మస్థ అక్కడ ఆ వెయ్యి దళాల పద్మంలో ఉన్నటువంటి తల్లి యశస్విని అని చెప్పబడుతున్న ఆ జగదంబిక సరిగ్గా ఏడవ మాసంలో గర్భస్థ శిశువు యొక్క సంపూర్ణమైన ఎదుగుదలకి అందుకే సప్తమే మాసే జీవసంయుక్తో భవతి అష్టమే మాసే సర్వసంపూర్ణో భవతి నవమే జీవతి అని శాస్త్రం చెప్తున్నది సప్తమ మాసంలో వాడికి జీవ చైతన్యం పనిచేస్తూ ఉంటుందిట నేను అనే స్ఫురణ వాడికి కలిగేటువంటిది సప్తం మాసంలో అష్టం మాసంలో అవయవాలకు ఒక పూర్ణత్వం వస్తున్నది నవమ మాసంలో ప్రాణశక్తి స్థిరపడుతుందట అప్పుడు వెలికొస్తాడు వాడి ఇది క్రమం అందు ఏడవ మాసమే అత్యంత ప్రధానంగా చెప్పబడుతుంది కనుక అక్కడ వరకే చక్రస్థానములన్నీ వివరించబడుతూ ఉన్నాయి ఇంకా గట్టిగా ఆలోచిస్తే ఇక్కడ ఏడవ మాసం వివరించిన దానికి సహస్రార భూమికి దగ్గర సూక్ష్మ చక్రములు కూడా కలుపుకుంటే తొమ్మిది అవుతాయి మొత్తం మాసములు ఇక్కడ పూర్ణమైన ఎదుగుదలకి నవగ్రహశక్తులకి సంఖ్యాశాస్త్రంలో నవం ఒక పూర్ణత్వం గనక చిట్ట చివరికి అమ్మవారి చక్రంలో నవ ఆవరణలకి ఉన్నటువంటి ఒక శాస్త్రీయమైన అనుబంధం భావించే వాళ్ళకి మహాద్భుతం అంతే ఇక్కడ అటువంటి విశిష్టత ఉన్నది అందుకు సర్వవర్ణోపశోభిత ఇక్కడ తల్లి ఎరుంగుతూ ఉంటుంది ఒక రక్తవర్ణ ఒకరు శుక్లవర్ణ ఒకరు పీతవర్ణ ఇవన్నీ చెప్పు ఇక్కడ తల్లి సర్వవర్ణ ఉపశోభిత అన్ని వర్ణములతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ తల్లిని మనం ఉపాసిస్తూ సంధ్యాకాలంలో సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అనేది తల్లి అందుకు సర్వవర్ణే మహాదేవి సర్వవర్ణములతో ప్రకాశించేటువంటి తల్లి అన్ని వర్ణములు ఇక్కడ ఉన్నాయట అన్ని వర్ణములు అంటే ఏంటి అన్ని దళములు అంటే ఏమిటి అవి తెలుసుకోవాల్సింది అంటే క్రింద ఉన్నటువంటి ఆరు చక్రములకు మూలం ఇదే ఇదే డిస్ట్రిబ్యూట్ విభజింపబడి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శక్తిగా కేంద్రీకృతమైంది కనుక మొత్తం ఆరు చక్రములకు ప్రధానం ఇదే ఇక్కడ నుంచి వచ్చిన ఈశ్వర చైతన్యమే ఆరు చక్రముల ఎందుకు ప్రసరిస్తూ నిరంతరం వెళుతున్నది బ్రహ్మరంధ్ర స్థానం నుంచి దాని క్రమంగా తెలుసుకోవడానికి దాని యొక్క ప్రసరణ స్థానం అధో దిశలో వెళుతూ ఉంటే సాధకుడు దాన్ని చేరుకోవడానికి ఊర్ధ్వ దిశలో ప్రయాణం చేస్తున్నాడంతే కానీ మొత్తం ఆశక్తే విభజింపబడే ఆరు చక్రములకు ఉంది కనుక ఆరు చక్రముల్లో విభజింపబడ్డ యాభై అక్షరాలు అక్కడే ఉంటాయి అందుకే సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులతో ఉంది అని ఒక అర్థము సర్వవర్ణ ఉపశోభిత అంటే అన్ని అక్షరములతో ప్రకాశిస్తున్నది ఏవా అక్షరములు విశుద్ధి చక్రం దగ్గర మనం పదహారు అక్షరాలు చెప్పుకున్నాం దాని తర్వాత అనాహతం దగ్గర పన్నెండు అక్షరాలు కకారం నుంచి ఠకారం వరకు విశుద్ధం దగ్గర అకారం నుంచి అమ్మహా వరకు అలాగే మణిపూరం దగ్గరకు వచ్చి డకారం నుంచి ఫకారం వరకు చెప్పుకున్నాం స్వాధిష్టానం దగ్గర భం భం మం యమ్ రం లం అక్కడ మొత్తం అంతవరకు వివరించడం జరుగుతున్నది ఆరు మూలాధారంలో శేషా వా శేషాస వరకు వచ్చాం వా షా ఇవి వచ్చే నాలుగు తర్వాత చక్రం దగ్గర హాక్ష యాభై అక్షాలు విభజింపబడ్డాయి లేదా విభజింపబడ్డ యాభై అక్షాలు కలిసి ఎక్కడున్నాయి సర్వవర్ణోపసమితి అక్కడున్నాయట అందుకే అక్షరాల్లో మొదటి క్రమం అనే ప్రారంభిస్తాం కనుక అదే క్రమంలో అక్కడున్నాయో ఆ స్థానం నుంచే ప్రారంభించారు విశుద్ధి చక్రం యా నుంచి క్రమంగా చూడండి హక్షతో పూర్తవుతాయి కనుక ఆజ్ఞాచక్రంకి తీసుకొచ్చారు అదొక క్రమం అక్షరాలు లెక్కలో పెడితే అదేవిధంగా శిష్యారంభం ఆకాశద్వాయువు వాయురగ్ని ఇవన్నీ చూడడం గనక ఆ విధంగా కూడా పంచభూత క్రమం మనశ్చక్రం చూపించి వీటన్నిటికీ మూలమైన పరమాత్మతత్వాన్ని సహస్రార స్థానంలో అనుసంధానం చేస్తున్న ఆ క్రమం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అందుకే విశుద్ధి చక్ర విలయం నుంచే ఇది ప్రధానం ఇది శ్రీ విద్యలో చేసేటప్పుడు ఇది ప్రధానంగా ఆయా చక్రములందు అక్షరము న్యాసం చేసుకుంటూ చేసేది మాతృకాన్యాసం అని అంతర్మాతృకాన్యాసం అని పేరుతో చెప్తారు దీన్ని అయితే కేవలం అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న యోగిని దేవతలు యోగిని దేవతలు డాకిని హాకిని వాళ్ళని యోగిని దేవతలు అని అంటారు వాళ్ళ పేర్లే యోగిని దేవతలు ఆ యోగిని దేవతలందరినీ కూడా చెప్పడం జరుగుతున్నది వీళ్ళు గమనించుకుంటూ ఉంటారట జీవుడిని యోగిని దేవతలు ఆయా స్థానముల్లో ఉంటూ వాడు కర్మ కొద్దీ ఏ ఏ ధాతువులు ఇవాలో ఆ ధాతువులనన్నీ శరీరానికి ఇస్తూ యోగిని దేవతలు గమనించుకుంటూ ఉంటారు ఒకవేళ పాప ప్రారంధం వల్ల ఏదైనా ధాతువైష్యం జరిగి బాధపడుతూ ఉంటే ఆ బాధ కూడా కల్పించే వాళ్ళు యోగిని దేవతలే అది తెలుసుకోవాల్సింది వాళ్ళ రక్తపరమైన బాధ పెట్టాలి అంటే సరిగ్గా అనాహతం దగ్గర ఉన్న తల్లి చూసుకుంటుంది నేను చూసుకుంటాను అని ఎందుకంటే అవి శిక్షారూపిణి ఇదివరకు పాపం ప్రకారంగా శిక్షిస్తూ ఉంటుంది ఒక జైలు ఉంటాడు అక్కడ ఎవరెవరికి ఏ ఎటువంటి శిక్షలు ఇవ్వాలో చూసుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ కూడా ఆయా స్థానంలో ఉన్నవారు ఆ జీవుడికి ఏ ధాతు వైషమ్యం కలిగించాలి ఏ ధాతువుకు పోషణ ఇవ్వాలి చూసుకుంటూ ఉంటారు అయితే భక్తులైనటువంటి వారికి మాత్రము ఈ ధాతు దేవతలు వాళ్ళకు అనుకూలంగా ఉంటూ అనుగ్రహిస్తూ ఉంటారు అది తెలుసుకోవాల్సింది ఈ ధాతు దేవతల యొక్క ప్రధాన అంత విషయం అని చెప్తున్నారు అందుకే ఇక్కడ కేవలం మాతృకాన్యాసంతో ఊరుకోకుండా యోగిని దేవతల స్వరూపములు ధాతువులు ఆ యోగిని దేవతల ధ్యాన విశేషములు వాటికి పెట్టవలసిన నైవేద్యములు ఇంత చూపిస్తూ ఒక అద్భుతమైన శాస్త్రాన్ని మనకు ఇస్తూ ఉన్నారు అందుకే సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులతో ఉన్న తల్లిని ఒకటి అన్ని అక్షరములతో ప్రకాశించేటువంటి తల్లి యాభై అక్షరాలు కలిసి ఉంటాయి అండి ఆ పైన అటువంటిప్పుడు యాభై దళాలు ఉండాలిగా కాదు సహస్రదళ శోభిత అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే అక్షరముల నుంచి వచ్చినటువంటి వేదాది సమస్త శాస్త్రములకు మూల విద్యలు కూడా అక్కడే ప్రకాశిస్తున్నాయి శుక్ల సంస్థిత ఇవి ఏ ధాతువుకి ప్రధానంగా ఉంటుందంటే జీవోత్పత్తికి మూలమైనటువంటి బీజానికి అధిష్టాన దేవత ఇవిడ ఆ బీజమే శుక్లము అని చెప్పబడుతుంది ఈ శుక్లం ద్వారానే జీవుడు ప్రవేశిస్తాడు కదా మాతృగర్భంలో ఏ జీవుడు ఏ విధంగా ఎక్కడ ప్రవేశించాలనే చూసేది ఈతల్లే అదే శుక్ల ధాతువుకి నియామకురాలు ఇవిడ శుక్ల సంస్థిత అని చెప్పబడుతున్నది అందుకే బీజస్వరూపిణి ఇది ప్రధానంగా దీనిలో తెలుసుకోవాల్సింది ఇకి ఎన్ని ముఖాలు ఉంటాయి మిగిలిన వాళ్ళకైతే రెండు ఇలా మూడు ఇవన్నీ చెప్పుకున్నా ఈ తల్లికి సర్వతోముఖి అన్ని వైపుల ముఖాలట అన్ని వైపుల ముఖాలంటే సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ మొత్తానికి ఒక అనంత శక్తి ఉందండి అక్కడ అనంత శక్తి అంటే సర్వ విశ్వాన్ని నడిపి సర్వవ్యాపకమయ్యే మహాచైతన్యం ఉందో ఆ మహాచైతన్యం మన మన మీద ఉందండి ఇంకేం చెప్పేది ఇక్కడ అది ఇక్కడ పట్టు ఇక్కడే ఉన్నది అంటే ఎంత బాగున్నది విశ్వమంతా ఉండే నడిపే అనంత శక్తున్నది అని అందుకు సర్వత సర్వాసు దిక్షు ముఖ అని ఎస్సాసా సర్వతోక్షు శిరోముఖ అమ్మవారికి సర్వతోక్షు శిరోముఖ అని మాట మరొక చోట్ల కూడా కనబడుతున్నది అందుకు అన్ని వైపులా ముఖములు కలది అంటే సర్వవ్యాపిని అని దీని యొక్క అర్థం అందుకు సర్వతోముఖి ఇంకా ఈవిడికి ఇక్కడికి వచ్చేటప్పటికి సప్తం మాసంలో సర్వేంద్రియముల పుష్టి ఏర్పడుతున్నది కనుక ఆ మాట సరిపోతున్నది సర్వౌదన ప్రీత చిత్త అక్కడ అన్ని రకాల ఓదనములు ఆవిడికి ఇష్టమేట ఓదనమంటే ఆహారము సర్వౌదన ప్రీత చిత్త అన్ని ఆహారములు నివేదించవచ్చు అన్ని ఆహారాలు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇందుక విడివిడిగా ఏ ఆహార పదార్థాలు చెప్పారో అవన్నీ కలిపి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు ఎవరికి లలితాపరా భట్టారికని చెప్పబడుతూ ఏ తల్లి సహస్రారంలో భాషిస్తున్నదో ఆ తల్లికి మునుపు చెప్పినటువంటి ఆరు రకాల పదార్థములు వండి విడివిడిగా అవన్నీ నివేదన చేయవచ్చు అది సర్వధాతు పుష్టి ఏర్పడుతున్నది అలాగే శాస్త్రం చెప్పిన సర్వవిధ నై నివేదన పదార్థములు అమ్మవారికి పెట్టవచ్చు శాస్త్రము చెప్పిన అని చెప్పాలి అన్ని పదార్థాలు అంటే మరికొన్ని బాధలు ఉన్నాయి ఇప్పుడు మనం రుచి ఆపుకోలేక తినేటువంటి పదార్థాలు కొన్ని తామస పదార్థాలు ఉన్నాయే అవి ఎప్పుడు నివేదనకు పనికిరావు తెలుసుకోవాల్సింది అది సర్వోదన అంటే శాస్త్రము చెప్పిన సర్వసాత్విక పదార్థములు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు ఇటువంటి నివేదనలు స్వీకరించినట్లయితే చెప్పిన ఆరుగాని స్వీకరిస్తే సర్వేంద్రియములకు పుష్టి ఏర్పడుతుంది ఆ గర్భస్థ శిశు విషయంలో ఇది వివరిస్తున్నారు ఇక్కడ అందుకే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అన్న పదార్థముల యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు అందుకే అన్న పదార్థాలు తీసుకోవడంలో ఎప్పుడు నిర్లక్ష్యం తగదు ఇది కూడా తెలుసుకోవాలి అన్నాన్ని కొంతమంది నిరసిస్తూ ఉంటారు అన్న నిరసనం చాలా బాధాకరం ఎందుకంటే పుట్టుకొచ్చిన అన్నం వల్ల శరీరం పెరుగుతున్నది అన్నం వల్ల అన్నాద్భవంతి భూతాన్ని అందుకు ఒక సక్రమ పద్ధతులు అన్నాన్ని స్వీకరించాలి అన్ మహానుభావుడు కృష్ణ పరమాత్మ అన్నాన్ని విసర్జించినా తప్పే అన్నాడు ఎక్కువ తిన్నా తప్పే అన్నాడు సృష్టిలో ఏదైనా అంతే కదండి పాత్రలో అతి తక్కువ నీళ్లున్న ప్రమాదమే మొత్తం అయిపోతే ఒలకపోతూ ఉంటాం దాని మితి ఉంటుంది కొందరు చీటికి మాటికి ఉపవాసాలు ఎక్కడ ఉంటాయో వెతుక్కుని చేస్తూ ఉంటారే వాళ్ళకి ధాతువైషమ్యం ఏర్పడి సాధనా బలం కూడా తగ్గుతుంది ఇది తెలుసుకోవాలి ఇది ప్రధానం ఎప్పుడైనా సరే సాధనలు అందరికీ కలిపి ఒకటి ఉండవు వారి వారి శారీరక స్థితి బట్టి ఆధారపడి ఉంటాయి ఇవి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మొండిగా చేస్తూ ఉంటే సాధనలు ఒక్కొక్కసారి ప్రమాదకారి అవుతూ ఉంటే శాస్త్రాలను నిందించే వాళ్ళు ఉన్నారు కొందరు అంటూ ఉంటారు మా అమ్మగారి పూజల వల్లే పాడైపోయారు నేను పూజల వల్ల పాడవరు సక్రమంగా చేయకపోవడం వల్ల ఒక ఆవిడకి పాపం కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటంటే కడుపు నుండి కుంకుమ పసుపు ముద్దలు ఉన్నాయట ఎందుకంటే దేవుడు ప్రసాదం అని కుంకుమలు మింగేదిట ఆవిడ అది ఆవిడ అజ్ఞానం కానీ కుంకుమ దోషం కాదు ఏది ఎలా పుచ్చుకోవాలి అలా పుచ్చుకోవాలి కానీ అజ్ఞానం మనం చేసి మన తామసం చేత ఎవడికి వాడు కొత్త శాస్త్రాలు ఏర్పరచుకుంటుంటారండి ఇది ఒకటి బాధ వాడికి వాడు నియమం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు నియమం ఎప్పుడు శాస్త్రబద్ధమై ఉండాలి లేదా గురు ప్రోక్తమై ఉండాలి కానీ వాడికి వాడు నియమం ఏర్పాటు చేసుకుని చేసుకోవడం కూడా చాలా ప్రమాదమే తెలుసుకోవాల్సింది స్వబుద్ధి రచిత శాస్త్రీ అన్నట్టుగా ఇలాంటివన్నీ పనికిరావు కొత్త కొత్త దీక్షలు వస్తున్న రోజుల్లో ఇవి చెప్తే కోపం కూడా వస్తాయి శాస్త్రం చెప్పిన దీక్షలు రోజులు కొత్త కొత్త దీక్షలు ఎక్కడ వస్తున్నాయి పోనీ ఏదో ఒక దీక్షలు ఉన్నాడు సంతోషపడాలి ఏం చేస్తాం సరే మొత్తానికి ఇక్కడ వరకు చెప్తున్నటువంటిది సర్వోదన ప్రీత చిత్త ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సర్వోదన ప్రీత చిత్త అనే దానికి మరొక విషయం ఈ స్థితికి వెళ్ళేక ఆహారము అనగా విషయములు ఈ సర్వ విషయముల సమబుద్ధి ఏర్పడుతుందట ఆ సమస్థితి ఏర్పడుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఇక్కడ సుఖము దుఃఖము లాభము నష్టమైన ద్వంద్వలు లేని ఒక సమస్థితి ఏర్పడుతున్నదని తాత్వికంగా అర్థం చెప్పుకున్నారు యాకిన్యంబా స్వరూపిణి ఇక్కడున్న తల్లి యాకినీ దేవి అంటే ఈ తల్లి యొక్క బీజములు సంకేతములని యకారంతో ఉంటాయి గనక యాకినీ యోగిని దేవత ఈ తల్లి ఇంతవరకు ఐదు వందల ముప్పై ఐదు నామములు మొత్తం ఇవన్నీ చూస్తే అరవై నామాలు సరిగ్గా మనకు విశుద్ధి చక్ర నిలయా నుంచి యాకిన్యంబా స్వరూపుడి వరకు అరవై నామాలు గుత్తి మొత్తం యోగిని దేవతలు ఏడు స్థానముల్లో ఉన్నటువంటి యోగిని దేవతలు వారి స్వరూపాలు వారి వర్ణాలు వారి వారి యొక్క ఆయుధములు వారికి ప్రీతమైనటువంటి పదార్థములు వారి అనుగ్రహ వైఖరులు ఇవన్నీ మొత్తం అరవై నామాల్లో ఏడు చక్రాల్లో ఉన్నటువంటి తల్లుల గురించి వివరించి చూపించారు దానికి పూర్వరంగంగా ఏడు నామములు వజ్రేశ్వరి వామదేవి అవి ఏడు దాన్ని చివరికి అనుసంధానం చేస్తూ స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతి అనుత్తమ అని ఏడు నామాలు ఉన్నాయి మొత్తం లలితా శాస్త్రంలో ఒక్క పాదంలో ఏడు నామాలున్న పాదం ఇది ఒక్కటేనండి ఇంకెక్కడ లేదు ఒకే పాదంలో ఏడు నామాలు కొన్ని చోట్ల మూడు వచ్చే కొన్ని చోట్ల రెండొచ్చే కొన్ని చోట్ల ఐదు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏడు నామములు ఉన్న పాదం ఇది ఒక్కటే ఇది అంటే ఇంతవరకు చెప్పిందాన్ని ముగింపు ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే స్వాహ అన్నప్పుడు ఏంటంటే ఈ డాకినీ దేవి ఎవరైతే విశుద్ధి చక్రంలో ఉన్నారో ఆ తల్లి వజ్రేశ్వరి సంకేతం ద్వారా చెప్పబడుతున్నది తన దేవత స్వాహ అక్కడ దానికి సంబంధించిన దేవత స్వాహ అందుకే ప్రయోగాలు చేసేవాళ్ళు డాకినీ అంటే డకారానికి బీజం కలిపి నాదం చేసి డమ్ డాకిన్యై స్వాహ రామ్ రాకిన్యై హై స్వధాయ నమ ఇలా చెప్పుకుంటూ ఉంటారు వాటికి దీనికి అనుసంధానం చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక పద్ధతి అందుకు డాకిని అంటే మనకు వజ్రేశ్వరి స్వాహ రెండు గుర్తు రావాలి ఇక్కడ విశుద్ధి చక్రంలో ఉంది అందుకే డాకిని రాకిని లాకిని కాకిని సాకిని హాకిని యాకిని అనబడేటువంటి యోగ దేవతలకు నమస్కారం చేసుకుంటూ డమ్ రమ్ లం సం హం యామ్ అనేటువంటి బీజములు దీంట్లో దాగి ఉంటాయి బీజములు మాత్రం గురు ఉపదేశంతోనే చేసుకోవాలి ఉపదేశం లేనప్పుడు పేర్లు అనుకున్న డాకినీ రాకిని లాకిని కాకిని అనుకున్నా చాలు ఇవి మొత్తం ఈ వీటిని అనుసంధానం చేసుకుంటూ ఉంటే శరీరాన్ని అమ్మవారు రక్షిస్తున్నారు అనే భావనతో ఇవన్నీ తల్లి లలితా పరమేశ్వరు యొక్క అనుగ్రహ స్వరూపములైన భావన చేసుకోవాలి ఇవి ఎవరెవరో యోగిని దేవతలు కాదు ఇవన్నీ లలితాదేవి యొక్క నామములే లలితాదేవి నా శరీరాన్ని కాపాడుతున్న అమ్మ ఇప్పుడు అమ్మ అనే మాట ఎంత గొప్పగా సరిపోతుందో మరొక్కసారి ఆలోచిద్దాం అమ్మ అని లోకంలో మనం కన్న తల్లిని అమ్మ అంటాం నిజమే ఎందుకంటే ఈ శరీరం ఏర్పడింది ఆ తల్లి దేహంలోంచి పంచుకుని వచ్చాం గనక ఆ తల్లిని తల్లి అంటున్నాం కానీ ఈ జగన్మాత గొప్పతనం ఒక్కసారి పరిశీలించాలి ఇక్కడ రూపకల్పన చేసేటప్పుడు ఆ తల్లి కూడా రూపం ఇవ్వట్లేదు కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఇస్తోందా కడుపులో పడ్డవాడు పోషిస్తూ ఉంటే తాను ఒక కంటైనర్ కేవలం భరిస్తున్నది ప్రమాదం కలగకుండా జాగ్రత్త పడుతున్నది అంతవరకు కానీ రూపకల్పన తాను మలచలేదు మరి ఎవరు మలచారు జూడు మలుచుకున్నాడా మనకి మొహం మనకి కాళ్ళు మనం చెక్కుకోలేదు ఏంటి ఇదే ఆశ్చర్యం మనకి అంటే మన కర్మలకు అనుగుణంగా గుర్తు పెట్టుకొని దాన్ని బట్టి దేహాదులు కల్పన చేస్తున్న ఒక మహాశక్తి ఈ నేచర్ అనగా ప్రకృతిలో విశ్వంలో వ్యాపించింది ఆ మహాశక్తే మన యొక్క కర్మలకు అనుగుణంగా రూపకల్పన చేసింది ఆ లోపల ఆ తల్లి ఆ రూప నిర్మాణానికి సహకరించింది గర్భంలో ధరించి తర్వాత ఈ తల్లి విడిచిపెట్టేసింది గర్భం నుంచి వెలికి వచ్చిన తర్వాత కొంతకాలం ఏదో పోషిస్తుంది కానీ ఈ తల్లి మాత్రం ఏడు ధాతు శక్తుల రూపంలో ఉంటూ శరీరంలో ఎప్పుడు అంటిపెట్టును కాపాడుతుంది ఇప్పుడు నిజమైన తల్లి ఎవరు అందుకు ఆ మన శరీరంలో ఏడు ధాతువుల్ని కాపాడుతుంది అందుకే శ్రీమాత అన్నప్పుడు మరొక్కసారి ఆ భావం తెచ్చుకోవాలి అందుకే శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రానికి ఎంత శక్తి ఉందో మరొక్కసారి తెలుసుకోవాలి ఆ లక్షణం ఎంత గొప్పగా కనిపిస్తుందో చూడండి అంతేకాదు ఈ జీవుడికి కర్మ కొద్దీ దేహం ఉంది చిట్ట చివరికి దేహం పతనం అయిపోయింది తర్వాత వాడు ఏ ఏ కర్మలు వాసనలు ఉన్నాయో అవన్నీ లాగి వాడి యొక్క ఆ సూక్ష్మ శరీరంలో నిక్షిప్తం చేసి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా పట్టుకుని వీడికి తగిన దేహం ఏమిటా అని ఏర్పాటు చేసి మళ్ళీ అందులో పెడుతూ ఉంటుందట అందుకు ఒక జన్మలో ఒక తల్లి ఇంకో జన్మలో ఇంకో తల్లి కానీ ఈ తల్లి అనుబంధం మాత్రం జీవుడికి ఎప్పుడు ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది నిజమైన అనుబంధం ఈ తల్లితో ఉంది గే తల్లితో కాదు చిట్ట చివరికి దేహాదులు లేని స్థితిలో ఈ తల్లిలోనే లైమోవాలి ఇంకా అందుకు ఉన్నది ఒకటే తల్లి ఈ తల్లి తప్ప మరొకరు లేరు అందుకే భువనైక మాత ఈ తల్లి జగజ్జనని అందుకు వీటన్నిటితో భక్తిభావం కలగాలి అంతేగాని బాగున్నాయండి అన్న పదార్థాలు మొత్తం ఇవి పెట్టి ఆరోగ్యం బాగుంటుంది కనుక ఏడు వినేశం కానీ రేపక్కటి నుంచి రాక్కర్లేదు అనుకునే వాళ్ళ గురించి నేనేం చెప్పలేదు జగన్మాత పట్ల కృతజ్ఞతా భక్తి ఉండాలి అందుకు పరిపూర్ణం చేసుకోవాల్సిందే ఆ కారణంగా ఇప్పటి వరకు మనకు చెప్పుకున్నటువంటి యాకన్యంబా స్వరూపుని స్వరూపాన్ని చూపిస్తూ మంత్రశాస్త్రం శాస్త్రం ఉన్న ధ్యాన శ్లోకాన్ని చూద్దాం ముండవ్యోమస్థ పద్మే ముండము అంటే శిరోభాగం ముండవ్యోమస్థ పద్మి శిరోభాగంలో ఉన్న ఆకాశం అందు వ్యోమం అంటే ఆకాశం ముండవ్యోమస్థ పద్మే దశశత దశశత అంటే వెయ్యి దశశతదళకే కర్ణిక చంద్ర సంస్థాం ఆ కర్ణిక మధ్యలో ఉంటుంది తల్లి చేతో నిష్టాం సమస్త యుధ కలిత కరాం ఈవిడ వల్ల మనలో చిత్తరూప చైతన్యం ఉంటుంది రండి ఇంతవరకు మనశ్చక్రమైతే ఆ చిత్తం అత్యంత ప్రధానం దానికి ఈవిడ ప్రధానమైన ఇక్కడ కొత్త విషయాన్ని ఇస్తున్నాడు చేతో నిష్టాం సమస్తాయుధకలితకరాం ఈవిడు ఎన్ని చేతులు అనంతహస్తములు అనంతహస్తాల్లో అనంతయుధములు ధరించింది సర్వతో వక్ పద్మాం ఆదిక్షాంతర్ణశక్తి సర్వవర్ణాం భవానీం సర్వన్నాసక్త చిత్తాం పరశివరసికాం యాకినీం భవయామహ పరశివరసికాం యాకినీం భావయామహ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పరాభట్టారి యొక్క సంపూర్ణ స్వరూపం చెప్పబడుతున్నది ఇటు తర్వాత నామములు స్వాహ స్వధా మతిర్మేధ ఈ తల్లుల పేర్లే చాలా విశేషం స్వాహ ఈ స్వాహ అనేటప్పుడు దేవతలకి ఆహుతులు వేసేటప్పుడు స్వాహాకారం పితృదేవతలకి స్వధాకారం దేవతకిచ్చే పదార్థాన్ని హవ్యము అంటారు పితృదేవతలకి ఇచ్చేదాన్ని కవ్యము అని అంటారు ఈ హవ్య కవ్యములు స్వీకరించడానికి అమ్మవారు రెండు రూపాలు ఇయ్యారు ఆ పితృదేవతా వ్యవస్థ అంతా చూసుకుంటుంది స్వధారూపంతో అమ్మవారే దేవతలందరికీ అన్నం పెడుతుంది స్వాహారూపంతో అమ్మవారే ఒక మానవులకే కాదు సర్వజీవులకు అన్నం ప్రదానం చేస్తున్నది అందుకు అన్నం అప్పుడు ప్రధానంగా స్వాహా స్వాహ అని ప్రాణాయ స్వాహపారాయణ స్వాహ ఈ లోపలున్న జఠరాజ్ఞం కూడా అదే ఇస్తున్నాం అందుకే సర్వోదన ప్రతి ఓదనములు చెప్పి తర్వాత స్వాహ చెప్పడం చాలా విశేషమైనటువంటి ఒక అనుబంధం మనం గమనించుకుంటే అయితే ఇక్కడ ఎన్ని రకాల యజ్ఞములు చేసినా సోమ సంస్థ అవి సంస్థ పాక సంస్థా సప్తయా తాస్వాదుచ్చారణాదేవి క్రియంతే బ్రహ్మవాదివి వేదవేత్తలైన వారు సోమ సంస్థలు అవి సంస్థలు పాక సంస్థలని ఏడు రకాల యజ్ఞాలు చేస్తూ ఉంటారు యజ్ఞములు ఎందు స్వాహాకార ఉచ్చారణ చేతనే దేవతలకు గంతు ఉన్నది అయితే స్వాహాదేవి స్వధాదేవి అగ్నిదేవుని యొక్క భార్యలు అంటారు ఆ అగ్ని ఎవరు వివరిస్తున్నారు ఇక్కడ స్వాహావన్యాత్మనస్త ప్రోక్త పశుపతే ప్రియ షణ్ముఖో భగవాన్ దేవో బుధై పుత్ర ఉదాహృత ఇది వివరిస్తున్నారు ఇక్కడ అగ్నిదేవుడు ఎవరంటే శివుని యొక్క రూపమేట అందుకే శివుడు అగ్నిలింగం అని మనం ప్రస్తావన చేస్తుంటాం మామూలు అగ్నిహోత్రంలో పంచభూతాల అగ్ని వేరు కానీ యజ్ఞాగ్ని అని చెయ్యగానే ఆ సంస్కరింపబడ్డ అగ్ని ఈశ్వరతైర్యమై వ్యాపించి ఉంటుంది రుద్రో జయేషదగ్ని హి అని శాస్త్రం చెప్తుంది ఆ యజ్ఞాగ్ని సాక్షాత్ పరమేశ్వరుడే కనుక పశుపతయే అగ్ని అందులో యజ్ఞములో పశు అనే శబ్దం కూడా వాడతారు అప్పుడు పశుపతి ఎవడు ఆయనే యజ్ఞేశ్వరుడు అందుకు పశుపతి అయినటువంటి యజ్ఞేశ్వరుడు అగ్నిగా వ్యవహరింపబడుతున్నప్పుడు ఆయన శక్తి అయిన అమ్మవారు స్వాహాదేవిగా చెప్పబడుతుంటారు ఆ యజ్ఞేశ్వరుడైనటువంటి పశుపతికి ఆ తల్లి అయిన స్వాహాదేవికి తనయుడే షణ్ముఖుడు అని వివరించారు అంటే యజ్ఞస్వరూప శక్తి విశేషము ఇదంతా అద్భుతమైన విషయం ఇక్కడ మనకి స్వాహాంతో దక్షిణ దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తధా అని అగ్నిహోత్ర ప్రార్థన చేసేటప్పుడు అగ్ని భట్టారుకుడికి కుడివైపు స్వాహాదేవి ఎడంవైపు స్వధాదేవి ఉన్నట్లుగా ధ్యానించమని చెప్తారు ఆ శక్తులు రెండు ఉంటాయి ఇక్కడ ఇది నిజానికి కుడి ఎడమ అన్నప్పుడు అక్కడ వచ్చేటువంటి కృష్ణపక్షమంతా పితృదేవతలది శుక్లపక్షం అంతా దేవతలది అలాగే ఉత్తరాయణ దక్షిణాయనంలో కూడా ఉత్తరాయణం దేవతలది అయితే దక్షిణాయనం పితృదేవతలు దూతున్నది ఆ విషయంగానే ఇక్కడ స్వాహాస్వాద చోట్లు కూడా ఆ విధంగా చెప్పబడుతున్నది అందుక పితృర్యానమంతా వామం వైపు చెప్తూ ఉంటే దేవయానమంతా దక్షిణం వైపు చెప్తూ ఉంటుంది ఆ దేవయానానికి స్వాహ పితుర్యానానికి స్వధా ఇవన్నీ చాలా విశేషమైనటువంటి అంశములు చూపిస్తున్నారు అందు స్వాహ అనేటువంటి ఆ తల్లి చక్ర దేవత అయినటువంటి వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషము ఇది తెలుసుకోవాల్సింది అందులో స్వాహా మాహేశ్వరి పురే అని దేవి స్వాహా అని చెప్పబడుతున్నది మాహేశ్వరిపురం అనే పీఠంలో స్వాహాదేవి అని తల్లి ఉన్నది క్షేత్రముల పరంగా ఇప్పుడు స్వధాదేవి గురించి వివరిస్తున్నారు ఇక్కడ మన ఈ మాటలు వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం అక్కడ కూడా చెప్తున్నాం ఎక్కడైనా స్వరూపం ఒక్కటే తత్వం ఒక్కటే అది తెలుసుకోవాల్సింది ఇక స్వధాదేవి ఇక్కడ స్వాహాకి స్వధాకి మరొక విశేషం చూడాలట స్వ ఆహా స్వాహ స్వాహాకి ఎన్ని నిర్వచనాలు చెప్పిందో వేదాంత శాస్త్రం చిన్న విషయం కాదు ఇది దేవతాహ్వాన వాచకం ముఖ్యంగా దేవతాహ్వాన వాచకములు అంటారు స్వాహ స్వధ వషట్టు ఓంకారం నమస్కారం ఈ ఐదింటిని దేవతాహ్వాన వాచకములు అంటారు ఈ పదం తగిలితే గానీ దేవత రాదుటండి అందుకే దేవతలను ఓంకారంతో కానీ చివరికి స్వాహాకారంతో కానీ యజ్ఞాల్లో వినియోగిస్తారు పూజల్లో వాటిలో నిరంతరం అనుకోవడానికి మరేమిటి అవి వాడాలంటే యజ్ఞములే స్వాహాస్వధ గొప్పగా ఉన్నాయని ఎప్పుడు పెడితే అప్పుడు అనడానికి లేదు అది యజ్ఞములు ఎందు వాడాలి నిత్యం వాడుకోవడానికి మరి ఆ శక్తి ఏదంటే నమహ ఇది తెలుసుకోవాల్సింది స్వాహాస్వధ ఓంకారాల్లో ఎంత శక్తి ఉందో నమహ అనే దాంట్లో అంత శక్తి ఉంది అందుకే నమస్కారానికి కూడా ప్రణవము అని పేరు ప్రణవము అంటే దేవతను ఆహ్వానింపజేయునది దేవతను స్పందింపజేస్తుంది ఒక్కొక్కరిని స్పందింపజేయడానికి ఒక్కొక్కరీ ప్రక్రియలు ఉన్నాయి దేవతల్ని స్పందింపజేయాలి అంటే ఈ శబ్దములే అందు యజ్ఞముని ఎందు వినియోగించేవి స్వాహావశట్ పితృదేవతల విషయంలో స్వధాకారం ఇక ఓంకారం జపాదుల్లోనూ యజ్ఞాదుల్లోనూ వాడుతూ ఉంటారు ఇక నమః అనేది సర్వకాలములో హాయిగా ప్రయోగించవచ్చు మొత్తానికి నమ అనే దానికి పైన ఉన్న నియమాల్లో అందుకు ప్రతి వారు కూడా అందుకే నామావళి చేసేటప్పుడు నమహ ఎందుకు పెడతారంటే దానివల్ల నామం మంత్రమైపోతుంది అప్పుడు ఆ నామంతో చెప్పబడే దేవత ఆహ్వానింపబడుతుంది అందుకే నమస్కారానికి అంత శక్తి ఉన్నది అందుకే ఎక్కడ పెట్టి అక్కడ పారేసుకోకూడదు నమస్కారాన్ని దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి నమః అంత గొప్పది కనుకనే నమకం అనేది ఒకటి వచ్చింది మనకి అందుకే వేదము నుంచి వచ్చిన శబ్దం నమస్కారం ఇది తెలుసుకోవాల్సినది అలా ఇక్కడ స్వాహ స్వధ పితృదేవతను స్పందింపజేసేది స్వధ అనేటువంటి పదం ఇక్కడ స్వాహ అన్నప్పుడు అర్థం ఏం చెప్తున్నానంటే సుష్టు ఆహూయతే ఇది స్వాహ స్వాహా గురించి నిరుక్తం చాలా విశేషాలు చెప్తుంది ఆ అర్థ వివేచనమే చాలా ఆనందంగా ఉంటుంది మనకి పైగా ఈ నామాల వరుసలో చదివేటప్పుడు స్వాహా స్వధా ఇత్యాదులు చాలా శక్తివంతంగా జీవుడిపై ప్రభావం చూపిస్తాయి ఇది తెలుసుకోవాల్సిన ఒక అంశమే ఇక్కడ సుష్టు ఆహూయతే అంటే సంపూర్ణముగా ఆహ్వానించుట ఇది స్వాహా శబ్దానికి అర్థం దేవత సంపూర్ణంగా వచ్చి అక్కడ స్థిరపడి మనం ఇచ్చింది ప్రీతిగా పొందడానికి పనికొచ్చే శబ్దం స్వాహ అది అక్కడ అంతేకాదు స్వం ఆహ స్వాహ అన్నారు స్వ అనే మా పదానికి రెండు అర్థముట ఒకటి స్వర్గము ఆహ అంటే పొందించినది స్వర్గాన్ని పొందించినది అని అర్థం ఎందుకంటే దేవతల స్థానం ఏది స్వర్గం కనుక మనం వేయవలసిన ఆహుతులు ఏవైతే ఉన్నాయో ఎక్కడికి చేరాలి దేవతలకు చేరాలి దేవతల స్థానం ఏది స్వ ఆ పదం వల్ల ఏమవుతుందంటే దేవతాస్థానమైన స్వర్గానికి చేర దేవతలకు అంతుందనేది స్వాహ అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత అసలు స్వర్గం అంటే ఏమిటి మన సినిమా స్వర్గాలు హరికథల స్వర్గాలు వదిలేయండి స్వర్గం అని శబ్దానికి అర్థం ఏంటి తెలుసుకోవాలి ఎక్కడైతే దుఃఖ స్పర్శ ఇసుమంత కూడా ఉండదో దాని పేరు స్వర్గ మన ఈ లోకంలో స్వర్గం లేదు లాంటివి పేరు పెట్టుకుని ప్యారడైజు స్వర్గం అని పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ఇది స్వర్గం కాదు ఇది ఇది దుఃఖ సుఖ మిశ్రలోకం ఇది దీని పేరు మిశ్రలోకం అందుకే దీని శోభము అని పేరు పెట్టింది రుద్ర నమక మంత్రములు ఇది శోభము శోభ్యాయచ అంటాం సా ఉభా శోభ ఇది దుఃఖ సుఖ మిశ్రం అసలు దుఃఖ స్పర్శ సుఖం ఉండేది స్వర్గము అది అది గట్టిగా ఆలోచిస్తే అదేంటంటే స్వ స్వ అంటే స్వాత్మస్థితి అని స్వ ఆహా అంటే స్వాత్మను పొందించేటువంటి తల్లి ఈ అర్థంలో జ్ఞానైన వాడు తీసుకుంటాడట కేవలం స్వర్గాది సుఖములే కాకుండా స్వాత్మజ్ఞానాన్ని కలిగించే దేవతా స్వరూపము స్వాహ ఇది మరొక అర్థం ఇవన్నీ కూడా వైదిక అర్థములు ఇప్పుడు స్వధ స్వధ అంటే తన యొక్క శక్తితో అంటే స్వ అంటే తన యొక్క శక్తితో ధరించునది తన యొక్క శక్తితో ధరించున తల్లి అన్నారు ఇక్కడ అందుకే ఏ జీవుడు ఎక్కడున్నాడనేది ఆ జీవుడికి కూడా తెలియదుట వాడిని పట్టుకు తీసుకెళ్తున్న శక్తి ఒకటి ఉంది అది అమ్మవారి శక్తి ఇప్పుడు ఈ దేహంలో ఉన్నప్పుడు ఎవరు పట్టుకున్నారు దేహం ఉన్నప్పుడల్లా దేహం పట్టుకుందండి అంతే కదా కానీ దేహంలో సప్తధాతవులావిడే అయినప్పుడు పట్టుకున్నది ఎవరో తెలిసిపోయింది కదా ఆధార శక్తి ఎవరు ఆవిడే దేహ పతనానంతరం కూడా ఆ జీవుడు మరో లోకానికి మరో గతికి మరో ఉపాధికి వెళ్ళే వరకు కూడా వాడెక్కడున్నాడో చూసుకోవాల్సిన శక్తి స్వధ అందుకే పితృదేవతల యొక్క పత్నిగా ఏమైనా చెప్తున్నారు ఎందుకంటే జీవుడు శరీరం వదిలిన తర్వాత వాడు ఏ ఉపాధిలోకి వెళ్ళాలి ఏ ఉపాధిలో ఉండాలి ఎక్కడ ఎంతకాలం ఉండాలి నిర్ణయించేటువంటి విభాగమే పితృదేవతా వ్యవస్థ ఇది ఒక డిపార్ట్మెంట్ దాని గురించి తెలుసుకోవాలంటే చాలా ఆశ్చర్యం ముప్పై మూడు రకాల పితృదేవతా గణాలు ఉన్నాయి వాటికి ఉన్నాయి ప్రధానంగా మన వసురుద్ర ఆదిత్యలు అంటాం సోమప అగ్నిప బర్హిషత్ అగ్నిశ్వాత్ ఇత్యాది పేర్లతో పితృగణములు చాలా ఉన్నాయి ముప్పై మూడు రకాల పితృగణములు వారిని ఆరాధించేదే అబ్ది చేస్తాం వాళ్ళకు తెలుస్తుంది ఏ జీవుడు ఎక్కడున్నాడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండేది రికార్డ్ అంతా అందుకు మనం ఏ జీవుడిని ఉద్దేశించి ఇచ్చిన పితృదేవతలనుబడే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ విషయములన్నీ హరివంశంలో మహాభారతంలో చాలా విస్తారంగా చెప్పారు అవి వింటే చాలా అనేక అరిష్టాలు పోతాయని వివరించారు కృష్ణానుగ్రహం వల్ల హరివంశం కూడా ఒకప్పుడు చెప్పుకున్నట్టు జరిగింది అందుకే అవి స్మృతిలోకి వస్తున్నాయి మొత్తానికి పితృదేవత వ్యవస్థ అంత ఉన్నది దీని గురించి అన్ని పురాణాలు చెప్పాయి గరు్ర పురాణం మరింత విస్తారంగా మనకు చెప్తున్నది విజ్ఞానములు కొందరు అంటూ ఉంటాడు గరు్రె పురాణం ఆ పది రోజులే చెప్పాలనే మూర్ఖపు మాటలు అండి ఇవన్నీ కూడా మూర్ఖపు మాటలు అది సైన్స్ పరమా మనం ఎన్ని అధ్యాయాలు దాని మూడు వందల తొంభై ఆరు అధ్యాయాల గ్రంథం అది కేవలం ఆ పది రోజులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం పదహారు అధ్యాయాలు తీసి మనకి అప్పుడు తెలుసుకోమని ఇచ్చారు అంతేగాని అప్పుడు మాత్రమే చదవమని కాదు గరుడు పురాణం బ్రతుకున్న వాళ్ళందరూ చదువుకోవచ్చు మేము చదవచ్చా లేదా అంటే బతుకున్నామా లేదని డౌట్ వస్తే అప్పుడు ఆలోచించవచ్చు అజ్ఞానం అసలు అదొక్కడి చాలు మనం బ్రతుకు బాగు చేయడానికి అంత అసలు మనం అంటే ఏమిటి శరీరం అంటే ఏమిటి అసలు ఎప్పుడైనా ఆలోచించామో బతికేస్తున్నాం అంతే ఆ ఆలోచింపజేసి జీవుడి గతులన్నీ చెప్తుంది విష్ణుమూర్తి గరుడ్ చెప్తాడు గరుడు పురాణం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ అఖండ లక్ష్మి ఉంటుంది కొంత గరుడు పురాణం ఇంట్లో అని ఇంట్లో ఉంచుకోకూడదు అడవి చెప్పాడు గరుడు పురాణంలోనే చెప్పాడు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవచ్చు పూజ అని మనం ఈ అపనమ్మకాలు ఉన్నాయి ఈ పనికిమాల భయాలు ఇవి పట్టుకు వేలాడినట్లుగా శాస్త్రాన్ని పట్టుకు వేలాడవండి అందులో మన శాస్త్రమైన విశ్వాసాలు పోయే ఈ పనికిమాల విశ్వాసాలు ఎక్కడి నుంచో వచ్చేసాయి మనకి ఇవన్నీ ఎంత విజ్ఞానం కోల్పోతున్నామని ఆర్తితో ఇక్కడ చెప్తున్నాం అయితే గరుడు పురాణం వింటే కలిదోషం పోతుందట అందుకే కలిపురుషుడు ఎవరి బుద్ధిలో దూరి అది విన్నయ్యకుండా చేసాడు మనకి వాడు రాజ్యం కావాలని తెలుసుకోండి ఎన్ని విశేషములు ఎన్ని నిధులున్నాయి మనం ఎప్పుడు పెట్టకదలతో కాలక్షేపం చేసేస్తున్నాం కానీ మన ఋషులు ఇచ్చిన మహాసముద్రంలో దిగి రత్నాలు ఏరుకోవడానికి సంసిద్ధులు ఎవరు లేరండి అది బాధాకరమైనటువంటి అంశం అలాంటి ఇక్కడ ఆర్తితో చెప్తున్న విషయం ఇది కానీ స్వాహా స్వధా అని ఆ శక్తితో ధరిస్తోంది ఆ తల్లి లేకపోతే ప్రపంచమంతా ఎవరు ఆ తల్లి ఆ జీవుడు అలా పట్టుకుంటుందండి చూడండి పిల్లవాళ్ళు నడవలేనప్పుడు తల్లి ఆ పొత్తుడిని దించదే ఎంత జాగ్రత్తగా పట్టుకుని అలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది వాడంతట వాడు నడిచే వరకు చెత్తో పట్టుకుని జాగ్రత్తగా చూసుకునేది ఇంకా నడవగలితే వదిలేస్తుంది ఎలాగైతే ఆ తల్లి వీడిని నడవలేనప్పుడు ఎత్తుకుని తిరుగుతుందో ఈ దేహాదులు లేని జీవుణ్ణి ఈ తల్లి అలా ఎత్తుకుని వీడికి తగిన దేహం ఇచ్చే వరకు ఉంటుందండి అంత గొప్ప తల్లి జగదంబ అందు స్వధారూపంతో అందరినీ ధరిస్తోంది ఆ తల్లి ఇంకా స్వధాకి చాలా ఉన్న వైదిక అర్థములు చెప్తుంటే కళ్ళు తిరుగుతాయి అన్ని గొప్ప భావాలున్నాయి ఒట్టి పదములు కావు ఇవన్నీ కూడా అందుకు వైదికమైన ఆ దివ్య శబ్దములు రెండూ ఇక్కడ చూపించారు స్వాహాస్వధ నిజాన్ని మన బతుకు బాగు చేయడానికి అమ్మ ధరించిన గొప్ప రూపములు ఈ రెండండి ఈ రెండు చాలు మనకి అందుకే పితృయానంలోంచి వెళ్ళేవారు దేవయానం నుంచి వెళ్ళేవారు కూడా ఈ తల్లి ప్రధానమైనటువంటి గొప్ప విషయం అయితే స్వాహాస్వధాదేవుని ప్రత్యేకించి ఆరాధనలు దేవి భాగవతంలో చాలా విస్తృతంగా చెప్పారు అన్నీ చేయలేకపోయినా స్వాహాదేవికి కొన్ని నామాలు స్వధాదేవికి కొన్ని నామాలు చెప్పారు అవి అనుకుంటే వాళ్ళిద్దరు అనుగ్రహం లభిస్తుందిట ఎందుకంటే ఈ రోజుల్లో యజ్ఞాలు యాగాలు ఎలాగో హుళక్కైపోయాయి కనీసం ఈ శాస్త్రం చదువుకుంటే అక్కడొచ్చి పేర్లతో నేను యజ్ఞం చేస్తున్న భావన చేయొచ్చు ఈ స్వాహాదేవి చెప్తూ స్వాహ వన్ ప్రియా వన్జాయ సంతోషకారిణి క్రియా శక్తి కాళరాత్రి పరిపకకరి ధృవ గతి దాహిక దహనక్షమ సంసార సార రూప ఘోర సంసారతారిణి దేవజీవన రూప పదహారు నామములు ఇది స్వాహా షోడశనామ స్థుతి అని అంటారు ఇది అంత భవ్యమైన దేవ జీవన రూప అని చెప్పబడుతున్నది ఈ తల్లి అనుగ్రహం ఉంటే వివాహ సిద్ధి సంతాన సిద్ధి తప్పకుండా లభిస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ చిట్ట చివరికి సర్వదేవతల యొక్క అనుగ్రహం రావడానికి పనికొచ్చేటువంటి తల్లి స్వాహాదేవి దాని తర్వాత స్వధాదేవికి కూడా ప్రధానమైన కొన్ని నామములు చెప్తున్నారు ఇక్కడ ఇవి పితృప్రాణతుల్య ద్విజప్రీతికర ప్రీతికర రూపిణి శ్రాద్ధాధిష్టాతృదేవి శ్రాద్ధఫలప్రద బ్రహ్మమానస కన్య పితృతుష్టిప్రద అనేవి స్వధాదేవి యొక్క నామం లేదు ఈ స్వధాదేవి గోలోకంలో రాధాదేవికి సఖి అని చెప్పబడుతున్నది ఈ తల్లికి మరొకటి సుశీల అనే మరొక పేరు కూడా వివరించబడుతున్నది ఈ తల్లి వామదేవి అని భావన చేయాలి వజ్రేశ్వరి వామదేవి వరుసల్లోకి తీసుకెళ్తూ ఉండాలి అదే స్వాహా స్వధ ఉభయ రూపములతో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసుకుని తన మతిహి అనే నామంలోకి వెళుతున్నాం మతిహి అంటే మళ్ళీ చెప్పాలా మతి ఉంటే మరి చెప్పక్కర్లే కదా ఎందుకంటే మనం వివరంగా తుష్టి పుష్టిర్మతిర్ ధృతి దగ్గర మతి గురించి బాగా చెప్పాం మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉందా నాము అది కూడా తెలుసుకోవాలి కదా ఇది బాగా అద్భుతమైన సమన్వయం తినుకున్నదండి అదేంటంటే అందరికీ మతి ఉంటుందిట ఈ మత ఏంటంటే అప్పుడప్పుడు గతి తప్పచ్చు అది ప్రమాదం ఉంది మతి ఉందనుకోవడం అనేది కూడా ఒక అజ్ఞానం మతి ఉంది అనే అజ్ఞానంతో కొందరు బతికేస్తుంటారు వాడుకున్నది మతే అనుకుంటూ ఉంటారు కానీ ఇంకెన్ని మతులు ఉన్నాయో ఎన్ని తెలుసు మనకి కానీ అసలైన మతని దేన్ని అనాలి స్వాహాస్వధ తర్వాత మత ఎందుకు పెట్టాడు అనేది అద్భుతమైన అన్వయం ఉందండి అదేమిటంటే స్వాహాస్వద అంటే దేవపితృ కార్యములు మానవుడి పుట్టినటువంటి వాడు దేవపితృ కార్యాలు తప్పకుండా చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి మన బ్రతుక్కి సుఖమిచ్చేది అదే కానీ నిజానికి పితృకార్యం వచ్చిందంటే చాలామందికి విసుగు చికాకు వస్తాయి కానీ తర్వాత జీవన సుఖాలకు ఇదే ప్రధానం ఈ జన్మక తర్వాత జన్మాలకు కూడా ఏడాదికి తల్లి పేరున తండ్రి పేరున ఒక్క రెండు రోజులు అండి ఒక్క రెండు రోజులు వస్తా ఎక్కడ లేని చిరాకులు విసుగులు అవి పాపం కూడా గుర్తుపెట్టుకుంటా ఒక్క రెండు రోజులు ఎంత ప్రీతిగా చేయాలో అది అలాగే ఏడాదిలో ఒక్క పక్షం ఇవి ప్రధానం ఇవి చేసి తీరాలి దేవతలు పూజలు మానవేసినా పర్వాలేదు కానీ పితృదేవతలు మానరాదు ఇది చెప్పగానే అందుకే దేవ పూజలు మానేశాను అన్నాడు ఒక ఆయన దాని అర్థం దానికంటే ఇది ప్రధానమని దేవతలకు కూడా పితృదేవతల పూజ్యులు అది తెలుసుకోవాలి దేవతలకు కూడా పితృదేవతల పూజ్యులు అది శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప విషయం అందుకే దేవపితృలు మనుష్య పితరులు ఇలా శాస్త్రం చాలా వివరిస్తున్నారు పెద్ద సబ్జెక్ట్ అదంతా హరివంశల్లో డీటెయిల్గా ఉన్నది అందుకే దేవతలు కూడా పితృదేవతను నమస్కారం చేసుకుంటారట వాళ్ళ అనుగ్రహం చాలా అవసరం పితృదేవతలు ఎవరికి నమస్కారం చేస్తారో లేదు కానీ దేవతలు కూడా పితృదేవతలకు నమస్కారం చేసుకుంటారు అందు పితృదేవతలు అత్యంత ప్రధానం వాళ్ళు ప్రధానంగా ముప్పై మూడు గణమల రూపంలో ఉండే కా ఉండడమే కాకుండా వసురుద్రాదిత్యులుగా చెప్పబడుతూ ఉంటారు మనం మన తండ్రిని తాతని ముత్తాతని స్మరించుకుంటూ ఉంటే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళ పట్ల భక్తి కలిగి ఉన్న వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సింది అందుకు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు కూడా వాళ్ళని ప్రీతిగా చూస్తే ఈ పుతృదేవతలు అనుగ్రహిస్తారు మనన మరణానంతరం శ్రద్ధాదులతో కీర్తించి వాళ్ళని పూజించాలి అందుకే పుత్రత్వ సార్థకత ఏం చేయాలి చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ అందు జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిదక్షిణాత్ గయాశ్రాద్ధం ఈ మూడింటి చేత పుత్రస్య పుత్రత ఈ మూడు ఉంటేనే వాడు పుత్రుడు అనిపించుకుంటాడు ఇది తెలుసుకోవాలి నిజానికి ఇలాంటి సంస్కారాలు పుత్రులు కలిగించినప్పుడే ఈ తల్లిదండ్రులకు కూడా సద్గతులు ఉంటాయండి ఒకనొక చోట చెప్తూ ఉంటే కుర్రవాడు వచ్చాడు యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు ఆ విషయం తలచుకుంటేనే నయనములు అర్థమవుతాయి ఆయన వచ్చి కానీ ఏడ్చి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు అయ్యా మా నాన్న ఒక నాస్తికుడు నేను మరణించిన తర్వాత నా శరీరం యూనివర్సిటీకి ఇచ్చేయండి నేను రాసాడు మా నాన్నకు నేను ఎంత చెప్పినా తెలియట్లేదు మా నాన్నకు సద్గతి కలగాలంటే నేను ఆయనకు సరైన పనులు చేయాలి కదా అందుకు ఆయనకు బుద్ధి మార్చేలాగేదైనా అనుగ్రహం చూపించండి అన్నాడు అంటే ఆ పిల్లవాడి సంస్కారం నమస్కారం పిల్లలు మారాలనుకునే అనుకునే చూసాం కానీ మా తల్లిదండ్రులని నాస్తిక పుట్టక పుట్టారు వాళ్ళు బతుకులు బాగుపడాలని కోరుకునే తల్లిదండ్రులని పిల్లల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అలాంటి పిల్లలు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళని దెబ్బ కొట్టిన వాళ్ళు పెద్దలు గుర్తుపెట్టుకోండి సరిగ్గా ఇప్పటికి రెండు తరాల క్రితం దెబ్బ తినేసింది భారతీయ సంస్కృతి పాశ్చాత్య వ్యామోహం పడి వాళ్ళవే చదువులు అనుకుని మనం చదువులు కావని వ్యామోహంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఒకవైపు మనల్ని అడుగడుగున మన ఆచారాలని సంప్రదాయాన్ని ఈసడించుకుంటూ తిరిగే వాళ్ళు ఒకవైపు ఉంటూ ఉంటే వ్యామోహంతో రెండో వైపు అజ్ఞానంతో మూర్ఖత్వంతో దాన్నే చాదస్తం అనుకుని బ్రతికేటువంటి వాళ్ళ వల్ల ఇద్దరి వల్ల దెబ్బతినేసింది భారతీయ సంస్కృతి అందుకే స్వామి వివేకానంద ఈ దేశానంతా పర్యటించేటప్పుడు పాశ్చాత్యుల పాలనలో గమనించినవి రెండుట ఒకటి అతి పద్ధతులకు పోయి అసలైన సంప్రదాయము శాస్త్రము తెలియకుండా ఏదాక చెప్పినప్పుడు గరుడు పురాణం ఇంట్లో ఉండకూడదు ఇలాంటి పనికి మాలినటువంటి నియమాలు పెట్టేసుకుని వాటినే చాదస్తములు శాస్త్రములు అనుకుంటే వెళ్ళేవారు ఒకవైపు అయిపోయారు ఇంకోవైపు ఆధునికత పేరుతో పాశ్చాత్య వ్యామంతో సంస్కృతిని మర్చిపోయినటువంటి వారు అయిపోయారు ఈ రెండింటి వల్ల భారతదేశం తనదైన జీవశక్తిని కోల్పోయింది అని బాధపడ్డట మహానుభాడు తిరిగి ఇక్కడ కల్పన చేయాలి అంటే వీళ్ళకి ఎక్కడుండి చెప్తే లాభం లేదని అక్కడికి వెళ్ళి వాళ్ళ కళ్ళు తెరిపించి మళ్ళీ ఇక్కడికి వచ్చట ఇక్కడికి రాగానే అడిగారు అవనండి మీరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళారని అక్కడికి వెళ్ళొచ్చి చెప్తే కానీ నువ్వు గనక అక్కడికి వెళ్ళానని చెప్పాడు మహానుభాడు గుర్తుపెట్టుకు ఆ మధ్య బ్రిటిష్ సంబంధించిన ఒక అక్కడ ఒక యోగి ఒక విషయం రాశాడు సూక్ష్మభూమికల్లో ప్రయాణం చేస్తే పితృలోకం ఒకటి దర్శనం ఇచ్చింది మీరు చేసేటటువంటి పితృకర్మల కోసం అపేక్షించే పితృదేవతలు అక్కడ ఉన్నారు అని కూడా చెప్పారు ఇక్కడంతే అంత విజ్ఞానం మనకున్నది ఇది తెలుసుకోవాలి అందుకే ఈ రెండు కర్మలు చేయడం వల్ల దేవకర్మలు పితృకర్మలు చెయ్యగా తత్ప్రసాదం ఎవడైతే తింటాడో చూడండి ఇక్కడ ప్రసాదం స్వీకరించినటువంటి వాడు దానివల్ల వాడు చిత్తము శుద్ధమై ఉత్తమ బుద్ధి ఏర్పడుతుందట అందుకు స్వాహాస్వధారూపమైనటువంటి దేవపితృ కర్మల ద్వారా శుద్ధమైన బుద్ధి ఏదుందో అది మతిహి తర్వాత నమ్మిది స్వాహాస్వధా మతిహి అంటే ఇది విషయం ఇక్కడ చూపిస్తున్నాడు అది గ్రహించవలసింది ఒట్టి బుద్ధి కాదుట అటువంటి బుద్ధిని ఇక్కడ అమ్మవారి స్వరూపంగా భావన చేస్తున్నారు అది యజ్ఞశిష్ట ఆశన అన్నారు ఇక్కడ యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని ఆరగించగా ఏర్పడే పవిత్రమైన బుద్ధి అందుకే తిండి బట్టి బుద్ధి ఏర్పడుతుంది ఆ కారణం చేతనే శృంగేరిలో మొట్టమొదటి కాఫీ హోటల్ రాగానే శ్రీ 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 నృసింహ భారతీ స్వామివారు ఆ చోటు మార్చి నృసింహవనంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిపి చూడ ఫస్ట్ అది కాఫీ హోటల్ ఎప్పుడైతే అవి వచ్చాయో ఇంకా కూళ్ళు మర్చిపోతాం ఇంకా బయట తిండి బయట తిండి ఎప్పుడైతే మరిగేమో అంటూ ఎంగిలి ముట్టు బాధల్లో ఏవైనా తినచ్చు ఎక్కడైనా తినచ్చు హారు శ్రోత్రులు లేని వాళ్ళు కూడా ఎక్కడో ఇడ్లీ తిని ఇక్కడికి వచ్చి కర్మలు చేసేవాళ్ళు కనబడుతుంటారు చాలా బాధాకరమైనటువంటి అంశం ఇవన్నీ కూడా అన్నం బట్టి బుద్ధి ఉంటుంది తెలుసుకోవాలి ఎప్పుడైతే అన్నం భయంకరమైన అన్నం తిన్నామో బుద్ధులు భయంకరంగా ఉంటాయి అటువంటి వాడికి లలితాశాస్త్రం నూరు పోసినా లోపలికి ఎక్కదు ఎందుకంటే పాడైపోయింది అలాంటి తిళ్ళు తిన్నవాళ్ళు మొత్తం యాభై అరవై ఏళ్ళు ఆ తిళ్ళు తిని ఇక్కడికి వచ్చి మఠం వేసుకు కూర్చుంటే చిరాకు విసుగు చెప్పేవాడు మీద కోపం అర్థం కాలేదు అర్థం ఏంటంటే చెప్పలేదు అని నిందించడం ఇవి వస్తాయి ఎందుకంటే సంస్కారాలు పాడిపోయే తెళ్ల వల్ల ఇది తెలుసుకోవాలి అందుకే సరి అయిన తిండి తింటే సరి అయిన బుద్ధి వస్తుంది అందుకే ఇక్కడ అన్నములన్నీ చెప్పి నివేదన చేయండర్రా అని చెప్పాడు ఆ నివేదన చేస్తే పుచ్చుకునే తల్లి సాహా సధారూపిణి అప్పుడు నీకు ఏర్పడే బుద్ధి మతిహి ఇది తెలుసుకోవాల్సింది అందుకే ఆ క్రమంలో ఎలా చెప్పాడో చూడండి ఆ బుద్ధిలో ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే ముందు ఈ పని చేస్తే బుద్ధి ఎలా ఉంటుంది అప్పుడే తెలుస్తుంది చెప్పేదే ఉంది అంతే కదా పసిపిల్లాడికి కొన్ని కొన్ని అడిగితే వాడు చెప్తే అర్థం కాదు వాడు వయస్సు వస్తే వాడికి అర్థమవుతుంది అదేవిధంగా ఈ సంస్కారములు చేస్తే ఆ బుద్ధి వస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ అది వివరిస్తున్నాడు అంటే దేవపితృయజ్ఞ శిష్టాసనం వల్ల వచ్చే సూక్ష్మ బుద్ధిని మతిహి అంటారు బుద్ధి అంటే సూక్ష్మమైన జ్ఞానాన్ని గ్రహించగలిగే తెలివి అందుకే ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి నిత్యము దేవతలకి నివేదన చేసి తినాలి పూర్వం నిత్య పితృతర్పణలు ఉన్నాయి జీవపితృకుడు కూడా నిత్యతర్పణలు చేయడం ఉన్నది ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత తర్పణలు అమావాస్య తర్పణలు పోయే ఇంకేంకేం చెప్పేదేముందండి ఇక్కడ అందుకు నిత్య పితృతర్పణలు ఉన్నాయి అందుకు పెద్ద విధానం పితృదేవత వ్యవస్థ అది అందుకు వాటి వల్ల నిత్యం చేసే దేవపితృ కార్యముల వల్ల సూక్ష్మబుద్ధి ఏర్పడుతుంది అందుకు ఉపనిషత్తి ప్రస్తావన చేసింది దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృ కార్యములు ఎప్పుడు అందు ఎప్పుడు కూడా ఏమర పాటకూడదు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయి ఎవడ చూడొచ్చాడండి ఇది భౌతికంగా కనబడే లోకాలకో అది శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి కానీ శాస్త్రాన్ని నమ్మి చేయవలసిన కర్మ శాస్త్రంపై నమ్మికని శ్రద్ధ అంటారని చెప్పుకున్నాం శాస్త్రాన్ని నమ్మి చేయవలసిన కర్మ కనుక దానికి శ్రాద్ధ కర్మ అని పేరు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ శాస్త్ర విశ్వాసమే ప్రమాణం దాన్ని అనుసరించి చేయవలసింది ఇది శ్రాద్ధ కర్మ అది చేయవలసింది ఇప్పుడు ఆ బుద్ధి ఎలా ఉంటుందో వివరిస్తున్నారు నారాయణ భట్టు మొదలైనవారు భాస్కర్ వారు అమతిహి అని నిర్వచనం చేశారు కానీ ఆయన మహాత్ములు కాదనం కానీ ఇక్కడ సమంజసంగా మతిహి ఉంటుందని ప్రమాణము తెలిసిన ఉపాసకులందరూ నిర్ణయించి చూపించారు పాఠం కానీ మతిహి అనేది సరైన పాఠం ఇక్కడ అందుకే మతిహి అనే దానిలో మరొక విశేషం ఏంటంటే ఇది ఝడిత్యర్థగ్రహణశీలా మతిహి అన్నారు ఇక్కడ మతిహి అంటే ఎన్ని అర్థాలు చూడండి ఇక్కడ ఝడితి అంటే చాలా స్పష్టముగా శీఘ్రముగా అర్థగ్రహణశీల చెప్పగానే అర్థం అవ్వాలట అది మతిహి ఎంత చెప్పిన అర్థం కాలేదంటే మత్యే నమ మత్యనమ అని అమ్మవారికి జపం చేసి వచ్చి కూర్చుంటే సరే అర్థమైపోతుంది ఇక్కడ చెప్పేవాడికి వినేవాడికి కూడా చాలా అవసరం అందుకు బుద్ధి అధిష్టాన దేవత మతిహి అనేటువంటి గొప్ప విషయం ఇక్కడ తర్వాత ధారణ గ్రహణ పాటవాత్ మతిహి అని ధరించుట గ్రహించుట అని రెండు ఉండట అంటే ముందు చెప్పేటప్పుడు పట్టుకోగలగాలి అది ధారణ పట్టుకున్నది నిలుపుకోగలగాలి అది గ్రహణ అది ఇక్కడ అన్వయించుకోగలగాలి ధారణ గ్రహణ పాఠవత్వం అంతేకాదు మతిహి అంటే మరొక అర్థం చెప్తున్నాడు నిస్సంశయ సిద్ధాంత ఇది గొప్ప మాట ఇంకా సందేహం లేని జ్ఞానానికి మతి అని పేరు అదే రావాలంటే ఏం చేయాలి నిస్సంశయ సంశయగ్ని ఆవిడని పాదాలు పట్టుకోవాల్సింది ఆవిడ మతి రూపంతో ఉంటుంది అందుకే సర్వస్వ బుద్ధి రూపేణ అని వర్ణిస్తున్నాం కదా ఆవిడే బుద్ధి రూపంలో ప్రకాశిస్తుంది అందుకే నాకు సరిగ్గా బుద్ధి లేదండి అంటే బుద్ధి నువ్వే కదమ్మా అనండి అప్పుడు సరైన బుద్ధిస్తుంది తల్లి ఇక్కడ ఆ బుద్ధి రూపంలో అందరిలో ఉన్నది కనుక నిజమైన మతి అంటే నిస్సంశయ సిద్ధాంత అన్నారు సిద్ధాంతం అని ఒక మాట ఉన్నది సిద్ధాంతము అంటే ఇంకా సందేహానికి క్వశ్చన్కి ఆస్కారం లేని జ్ఞానాన్ని సిద్ధాంతము అని అంటారు ఇక్కడ అలాంటి సిద్ధాంత పూర్వపక్షము సిద్ధాంతం అని రెండు మాటలు ఉంటాయి ఒకడేదో మాట చెప్తాడు సత్యం అనుకుంటాడు మేధావి ఒకడొచ్చి తప్పు అని ఖండించి తాను అసలు సత్యాన్ని ప్రతిపాదిస్తాడు దేన్ని ఖండించాడు దాన్ని పూర్వపక్షం అంటారు దేనిని అయితే నిలిపేసాడు దాని సిద్ధాంతం అని అంటారు ఇది తెలుసుకోవాల్సింది అందుకే సిద్ధాంతము ఆ సిద్ధాంత శక్తిని మతిహీ అని అంటారు అంటే అమ్మవారిని ఈ నామంతో మనం అనుసంధానం చేసుకోగలిగితే నిర్మలమైన బుద్ధిని ఇవ్వడమే కాకుండా స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే చాలా దెబ్బలు తినడాలుగు డౌట్ వల్ల కన్ఫ్యూజన్ వల్ల అవుతుంది ఆ కన్ఫ్యూజన్ పోగొట్టే శక్తి నామానుకున్నది అది తెలుసుకోవాలి అందుకే లలితాదేవి సహస్రనామాలు చదువుతూ ఉంటే కన్ఫ్యూజన్లన్నీ వాటి వల్ల అవే పోతాయండి సాధారణంగా అన్ని సందేహాలు గురువే తీర్చేసు అనకూడదు అసలు గురువు కేవలం సూచన ఇస్తాడంతే అన్నిటి మీద అన్నిటికీ గురువు మీదే ఆధారపడడం వల్ల గురువు వ్యాపారం కూడా పెరిగిపోయింది మధ్యకాలంలో చాలా ప్రమాదకారి అది ప్రధాని వాడు రేటు ఫిక్స్ చేస్తాడు నువ్వు రేట్ ఇస్తే నీ పాపాలు పోతాయి నువ్వు రేట్ ఇస్తేనే ఇలా రేట్లకు ఎవడైనా నీ చేత నిన్ను బాగు చేయించేవాడే నిజమైన గురువు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన చేత మనల్ని బాగు చేయించాలి అన్నీ నెత్తికేసుకుని చెప్తూ ఎక్కడ ఇంకెక్కడా దక్షిణాశలు వేరు అతన్ని నిజంగా గురువు కృప ఎలా ఉండాలో చూడండి ఇక్కడ అందుకు తన బుర్ర ఏమైంది ఎలా ఆలోచించాలో గురువు చెప్తాడు ఆలోచించిన నీ పని ఆలోచించి బాగుపడు ఎందుకంటే ఆత్మతత్వం ఎవడు తెచ్చి చేతిలో పెట్టాడు అది నీలో ఉంది ఇది తెలియక మనకి గురువు కల్టంతా పడిపోయింది భారతదేశంలో తెలుసుకోండి ఇక్కడ ఆఖరికి ఎలా తయారయ్యాయి అంటే ఒక ముఠాల్లా తయారైపోతున్న బాధ అయితే అసలు వాళ్ళు లేరని కాదు ఉన్నారు మహానుభావులు భారతీ తీర్థ స్వామి వంటి మహాత్ములు ఉంటూనే ఉంటారు ఇంత యుగంలో కూడా అయితే మన కర్మ కొద్దీ సరైన వాళ్ళు దొరకాలి అది ఇది గ్రహించుకోవాల్సిన గొప్ప విషయం అందుకే నిస్సంశయా సంశయజ్ఞ అయినటువంటి తల్లిని మన ఇక్కడ మతిహి అనే నామంలో కీర్తిస్తున్నాం మేధా ఇక్కడ మతిహి మేధా వెంట వెంటే రెండు స్వరూపములు చూపిస్తున్నారు ఇక్కడ ఈ రెండింటికి చిన్న తేడా ఉందిట ఇక్కడ విషయాన్ని గ్రహించగలగడం ఇవన్నీ ఒకవైపు ఉంటూ ఉంటే మేధశక్తి అంటే బుద్ధి యొక్క సమగ్ర శక్తి ఇక్కడ కనబడుతుంది మేధాశక్తి అన్నప్పుడు మేధాకి మతికి చిన్న తేడా ఉంది మన సంకల్ప వికల్పాదులు చేయడం దాని తర్వాత విషయాన్ని సరిగ్గా గ్రహించడం ఇవన్నీ మతి అయితే ఆ దాన్ని సరిగ్గా నిలిపి చక్కగా తిరిగి వ్యక్తీకరించగలిగే బుద్ధిశక్తి ఏదైతే ఉన్నదో దాన్ని మేధా అని చూపిస్తున్నారు అంటే మేధాసి దేవి విదిత అఖిల శాస్త్ర దుర్గాసి దుర్గ భవసాగర నౌరసంగ శ్రీ కైటభారి హృదయైక హృదయక కృతాధివాస గౌరీత్వమేవ శ శశిమౌళి కృత ప్రతిష్ట అక్కడిది సప్తశతిలో చదువుకుంటున్నావు అక్కడ మేధాసి దేవి విదిత అఖిల శాస్త్ర సార అంటే మేధ అంటే నిర్వచనం అక్కడే చెప్పేశాడు అఖిల శాస్త్ర సారమును తెలుసుకోగలగడం మేధ అంటే అక్కడ శాస్త్రములు చాలా ఉన్నాయి శాస్త్రం సారమేంటి శాస్త్రాలను అర్థం చేసుకోగలిగే శక్తి మతి శాస్త్ర సారాన్ని పట్టుకోగలిగే శక్తి మేధ కావలసిన సార వస్తువే కదా అదే మేధాసి దేవి విదిత అఖిల శాస్త్ర సారా అది ఇక్కడ ఇప్పుడు మొత్తం స్వాహా నుంచి ఇక్కడ వరకు చెప్పబడుతున్నది అమ్మ యొక్క వేదస్వరూపం అంతా ప్రతిపాదింపబడుతుంది అందుకు కర్మకు సంబంధించి స్వధ జ్ఞానానికి సంబంధించి మతి మేధా ఇక్కడ మొత్తం ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి ఇక్కడ కర్మలంటే యజ్ఞయాగాదులకు సంబంధించి జ్ఞానానికి కావలసింది విచారణాశీలత జ్ఞానమార్గం ఎవరికంటే బుద్ధి బలం ఉన్నవాడికి మార్గం హల్కా హల్కా బుద్ధులకి జ్ఞానమార్గం ప్రమాదకారి వెంటనే ఆ బుద్ధికి నిద్రాదేవత ఆవహిస్తుంది ఎందుకంటే జ్ఞానదేవత అనుగ్రహం లేదన్నమాట వాడికి అనగా జ్ఞానరూప శక్తికి చెప్పబడుతున్నది అమతి మతి మేధ కర్మరూప యజ్ఞశక్తి స్వాహాస్వధ మొత్తం రెండూ కలిపితే వేదస్వరూపం అంతే కనుక స్వాహాస్వధ అనే కర్మరూపము స్మృతి మేధ అనేది రెండూ కలిపితే వేదస్వరూపమైంది కర్మకాండ జ్ఞానకాండ రెండిటి స్వరూపం కలిపితే ఏమైంది వేదము అందుకు తర్వాత ఏంటి శృతి అది చూపిస్తున్నాడు ఇక్కడ శృతి అంటే వేదస్వరూపిణి ఇలా స్వాహాస్వధారూపమైన కర్మకాండని మతిర్మేధ అయినటువంటి జ్ఞానకాండని ఈ రెండు స్వరూపములుగా ఉన్నటువంటి వేదమాత నువ్వమ్మా అందుకే శృతి అంటే వేదమాత ఎంత గొప్పగా వివరించో చూడండి ఇక్కడ అయితే వేదానికి శృతి అని పేరు ఎందుకు వచ్చింది ఇది చాలా గొప్ప విశేషం ఈ పేరు రావడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే వేదం పుస్తకాల ద్వారా వచ్చే విద్య కాదు ఇప్పుడిప్పుడు మళ్ళీ పుస్తకాలు చేతుల్లోకి వస్తున్నాయి కానీ కొంతసేపటి వరకు దాన్ని సహాయంగా తీసుకోవాలి కానీ ఎప్పుడు పుస్తకం మీద ఆధారపడి ఉండకూడదు వేద విద్యకి అది కేవలం గురువు ద్వారా శ్రవణం ద్వారానే స్వరసహితంగా గ్రహించడం దాన్ని వల్ల వేయడం అందుకు గ్రహించేటప్పుడు దానిపై శృతి వల్లె వేసేటప్పుడు దానిపై అమ్మనాయం అది అలాగే ఒక గురువు ఒక శిష్యుడికి శ్రవణం ద్వారా బోధిస్తాడు ఆ శిష్యుడు పరిపూర్ణుడై తాను గురువై మరికొందరికి మళ్ళీ శ్రవణం ద్వారానే చెప్తున్నాడు కానీ శృతి పరంపర శ్రవణ పరంపరతో వచ్చింది కనుక దాని పేరు శృతి ఇది ఒక అర్థం ఇంకొక అర్థం చూపిస్తున్నాడు ఇక్కడ అది ఇంకా అసలు ప్రధానార్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మొదటిది వ్యవహారార్థం ఇప్పుడు అసలు ప్రధానార్థం ఈ శృతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మహర్షులు తపస్సు చేత అతీంద్రియ దృష్టిని పొందుతారు ఈ అతీంద్రియ శక్తితో వాళ్ళకి ఈశ్వరవచనం వినబడుతుందట శబ్దరూపమైన ఈశ్వరుడు యొక్క స్వరూపం వాళ్ళకి అవగాహన అవుతుంది కానీ ఈశ్వరుడు శబ్దరూపముగా ఆ తపస్సులకి వినిపిస్తాడే వాళ్ళు ఏది తపశక్తితో వింటారో దాన్ని మనకు చెప్తున్నారు కనుకనే మహర్షులకి ఆ తపోజనితమైన శక్తి చేత విని మనకు చెప్తున్నారు కనుక వారు వినికిడి ఎక్కడి నుంచి విన్నారు వాళ్ళు ఈశ్వర శబ్దం విన్నారు ఈశ్వర శబ్దం విని అందించారు కనుక వినికిడి వల్ల వచ్చిన విద్య శృతిహి ఈశ్వర శబ్దాన్ని తపశ్శక్తితో విని మనకు అందించారు గనక దాని పేరు శృతి ఇప్పుడు రెండు అర్థములు అయ్యాయి అందుకు శృతి ఇది వివరిస్తున్నారు ఇక్కడ వరకు మనకి సిద్ధేశ్వరి సిద్ధ విద్యా దేవతలు అయ్యారు ఇప్పుడు స్మృతి స్మృతి ఎందుకంటే ఈ చెప్పిన కర్మకలాపములన్నీ పాటించాలంటే మనకు రెండే ఆధారం అయితే శృతి లేదా స్మృతి స్మృతి అంటే మరేమిటో కాదు శృతి చాలా గహనమైనది అంటే అంతు పడ్డది అంత తేలిగ్గా వేదార్థం అంత తేలిగ్గా చెప్పలేం ఒకటి చెప్తూ ఉంటే మరొక అర్థం వస్తూ ఉంటుంది ఎందుకంటే అర్థం గ్రహించే శక్తి మానవ మానవుడిది వేదం ఈశ్వరుడి మేధ ఇప్పుడు తెలుసుకోండి వేదం ఈశ్వర జ్ఞానం మన బుద్ధి మనది మన బుద్ధికి పరిమితుంది ఈశ్వరుడి జ్ఞానాన్ని ఈ బుద్ధితో అందుకోగలమా చిన్నప్పుడు చెప్తే ఒకలా అర్థం అవుతుంది పెద్దయ్యో ఒకలా అర్థం అవుతుంది యవ్వనంలో ఉన్నప్పుడు లాజికల్ టెంపర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ సరి వే ఉండదు అది వచ్చింది బాధ అటువంటిప్పుడు వీడికి ఒకలా చెప్తే కన్వెన్స్ చెప్తారు కొందరు అంటూ ఉంటారు ఇలా మీరు పెద్ద పెద్ద అర్థాలు చెప్తే చాలా లాభం లేదండి సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పండి సామాన్యులకు యువకులకు చెప్పడానికి సిద్ధమే ఆ మేధస్సు వాడికి అంత ఎదుగుతుందా మహాకష్టం ఎల్కేజీ వాడి దగ్గరికి ఎమ్ఏ పాఠం అర్థమయ్యేటట్టు చెప్పలేదు చెప్పాలండి అంటే ఎక్కడొస్తుంది వాడుకుంటూ మెచ్యూరిటీ రావద్దు అది ఈశ్వర మేధతో ఉన్న వేదానికి ఇది అర్థమని ఎవరు చెప్పగలరు దాన్ని యథాతథంగా కాపాడుకోవాల్సింది నమస్కారం పెట్టుకోవాల్సిందే మరొకటి లేదు అయితే అందులో ఏ మేధ ఉందో చెప్పాలంటే మళ్ళీ దాన్ని వినగలిగిన స్థాయికి వెళ్ళి ఋషే మళ్ళీ చెప్పగలడు అలా చెప్పిన ఋషులు మనకు అర్థాలు ఇచ్చారు విద్యారణుల వారు అందరూ కూడా అర్థములు ఇచ్చారు ఇలాగ ఎన్ని అర్థాలు ఉన్నాయో విద్యారుణ్యుల వారు కూడా భాష్యం రాస్తూ నేను కొంతమేరకే చెప్పగలుగుతున్నాను కానీ వేదం యొక్క అంతటి అర్థం నేనే చెప్పలేనన్నాడు ఎందుకంటే వేదానికి రెండు రకాల అర్థాలు ఉంటాయట ఆది భౌతిక అర్థము ఆది దైవికార్థము ఆధ్యాత్మికార్థము మూడు అర్థాలు ఉంటాయి ప్రతి మంత్రానికి మూడు అర్థాలు ప్రతి మంత్రానికి ఉంటాయి కనుక మొత్తం వేదానికి త్రయీ అని పేరు ఇది తెలుసుకోవాల్సి ఈ అర్థములు ఎలా అర్థమవుతాయి మనకి అందుకు వేదం మామూలు సబ్జెక్ట్ కాదు ఇది తెలుసుకోవాల్సింది అయితే ఋషులైన వాళ్ళు అందరూ బాగుపడడం కోసం ఏం చేశారంటే దానిలో ఉన్న ధర్మాలని వాళ్ళు స్మరణ తెచ్చుకున్నారు అందులో శృతమైన దాన్ని స్మరణలోకి తెచ్చుకొని వాడిని గ్రంథాల రూపంలో ఇచ్చారు దాన్ని మనం ధర్మశాస్త్రములు పురాణములు వీటికి స్మృతులు అని పేరు పురాణములకు కూడా స్మృతి స్థానమే ఉన్నది శంకర భగవత్పాదుల వారు అక్కడక్కడ పురాణ వాక్యములు స్మృతి స్మృతియుక్తి అని రాశారు స్మృతి అని చెప్పారు అందుకే వర్తమానాన్యతీతాన్ని ఇలాగ శృతులు ఎందు చెప్పదాన్ని స్మరించి చెప్పేది స్మృతి ఇది ఒక అర్థం కనుక ధర్మశాస్త్రములో రూపములో ఉన్న తల్లి ఇందాక చెప్పిన స్వాహ స్వధా మతిర్మేధ అనేవి తెలుసుకోవాలంటే రెండే ప్రమాణములు అయితే శృతి ప్రమాణం లేకపోతే స్మృతి ప్రమాణం అందు కోసమే అమ్మ శృతి రూపంతో స్మృతి రూపంతో ఉన్నది ఇది తెలుసుకోవాల్సిన దీనిలో ఒక భావం ఎంత అందమైన క్రమం ఉందో చూడండి ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటి అంటే కాళిదాస మహాకవి చాలా గొప్ప విషయం రాస్తాడండి శృతేవార్థం స్మృతి రన్వగచ్చన్ అని ఇక్కడ ఆవు వెళుతూ ఉంటే దూడ వెనకాల వెళుతుంది సరిగ్గా దిలీప్ చక్రవర్తి అక్కడ సాధన చేసేటప్పుడు శబళ ఆవు వెళుతూ ఉంటే వెనకాల కామధేనువు వెనకాల దూడ వెళుతూ ఉంటుంది ఎలా వెళుతుందంటే శృతిని అనుసరించి స్మృతి వెళుతున్నట్లుగా నజరేని కాళిదాస మహాకవి అది కాళిదాస అంటే మనకి ఏం తెలుస్తుంది అసలు శృతి స్మృతిగా లక్షణములు తెలియకపోతే కవిత్వం అర్థం కాదు అని కాళిదాస కవిత్వం కూడా ఈ రోజుల్లో అర్థం కాదు మరి ఏది అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాదు కనుకనే శృతేరివార్థం స్మృతి రన్వగచ్చన్ అన్నాడు ఇక్కడ శృతిని అనుసరించి స్మృతి వెళుతున్నట్లుగా ఆయన మాటలోనే ఎంత అద్భుతమైన భావం చెప్పారు అందుకే వ్యాస వాల్మీకుల తర్వాత కాళిదాసు వారికి అంత స్థానం అంత శక్తి ఆయనకి ఎందుకు వచ్చింది మతీ మేధ అమ్మ ఉపాసన వల్ల వచ్చింది మహానుభావుడికి అందుకే అమ్మ భక్తులు కదా కాళిదాసు ఆయనకు నమస్కారం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మరొకటి శృతి స్మృతి అనే దానిలో మరొక అర్థం తెలుసుకోవచ్చు అమ్మ దయ ఉంటేనే మతీ మేధా పనిచేస్తాయి దాన్ని బట్టేనే ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా శ్రవణం చేయగలంట శాస్త్రాన్ని ముందు శ్రవణం ద్వారా గ్రహించాలి కదా అది సరిగ్గా శ్రవణం చేయగలిగే శక్తి అమ్మవారు అది శృతి ఆ శ్రవణం చేసింది నువ్వు గుర్తులో మిగుల్చుకోగలగాలి ఆ శక్తి మళ్ళీ అమ్మవారు అది స్మృతి ఇది మళ్ళీ స్మరణకు రావద్దు ఎప్పుడో విన్నావు మళ్ళీ గుర్తు చేస్తా గుర్తొచ్చింది గుర్తు వచ్చిందని కొనుక అప్పుడు కూడా గుర్తురాదు అది వేరే విషయం స్మరణలో నిలిచిపోవాలి అది కేవలం శ్రవణంతో ఆగిపోతేలాగూ స్మరణలో నిలవాలి కదా కానీ శ్రవణంతో అర్థం చేసుకునే శక్తి అమ్మవారు కనుక శృతి శ్రవణం చేసింది మనస్సులో నిలుపుకునే శక్తి స్మృతి కనుకనే ఈ నామాలు చిన్నప్పటి నుంచి గట్టిగా పట్టుకుంటే బుద్ధిశక్తి బాగుపడుతుందండి సరిగ్గా వినగలం విన్నది గుర్తుపెట్టుకోగలం అనుత్తమ తర్వాత మాట ఇక్కడిది ఇది నిజానికి ఆఖరిది అనుత్తమ అనేటువంటి మాట అనుత్తమ అంటే ఆఖరిది తేనే అనుత్తమ దాన్ని మించి మరొక ఉత్తమ వస్తువు లేదు ఉత్తమ అంటేనే సూపర్లేటివ్ డిగ్రీ అంతే కదా దానిపైన మరొకటి లేదు అనుత్తమ దానిపైన మరొకటి లేదు అంటే అమ్మవారితో సమానము కానీ అమ్మవారి కంటే పెద్ద వస్తువు కానీ లేదు అన్నీ దాని క్రిందవే ఇది చెప్పుకోవాలి అందుకే ఉపనిషత్ చెప్తోంది నత్వత్సమశ్చ్యధిక దృశ్యతే స్మృతి ప్రమాణం స్మృతి ప్రమాణం నత్వత్సమోహ్య అభ్యధిక్యహ స్మృతుల్లో చెప్పిన వాక్యం ఈ రెండింటి అర్థం ఏంటి అర్థమేంటి అమ్మవారికి సమానంగానే అధికంగానే లేదు ఈ భావం మనం చెప్పుకున్న సమానాధిక మన దగ్గర విస్తారంగా చెప్పుకున్నాం కనుక అనుత్తమ ఇక్కడతో మనకి ఆ ఏడింటికి సబ్జెక్టు పూర్తయిపోయింది ఏడవది ఏంటి చెప్పుకున్న ప్రకారంగా ఎక్కడ స్థానం సహస్రారం సహస్రారంకి వచ్చే దాని పైన మరేది ఉందా లేదు కదా అదే అనుత్తమ అందుకే సరిగ్గా అక్కడ అనుత్తమ పెట్టేది సహస్రార స్థానానికి సంబంధించిన విషయం ఇది అందుకు ఇక్కడ చెప్పిన క్రమాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుని వజ్రేశ్వరి వామదేవి నామం నుంచి ఇప్పుడు అనుత్తమా నామం వరకు ఉన్నటువంటిది ఒకనొక చక్కని గుంపు ఇందులో చెప్పబడుతున్న విద్య పేరు షడాధార విద్య అని ఇందు మొత్తం విద్యకున్న పేరు షడా ఆధార విద్య ఆరు చక్రములను ఆధారం చేసుకున్న ఒకనొక విద్యా పద్ధతి ఇందులో ఉంది దీన్ని క్రమంగా తీసుకుని వెళ్ళాలి అందుకే షడాధార విద్య నామములు పూర్తయ్యాయి ఇలాంటి నుంచుమించు దగ్గరగా వచ్చేది మూలాధారైక నలి హా బ్రహ్మగ్రంథి విభేదిని అదేమిటంటే ముఖ్య ప్రాణ విద్య దానికి వాగధీశ్వరి విద్య అని పేరుటి దానికి చూడండి ఇవన్నీ శ్రీ విద్యా సంకేతములు ఎక్కడెక్కడ ఉన్నాయో లలితా శాస్త్రనామాల్లో చూపిస్తున్నారు ఇక్కడ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ శక్తులు మనం నమస్కారం చేసుకుంటూ గమనించుకోవాల్సింది ఏంటంటే సర్వాక్షర స్వరూపములు ఇక్కడ చెప్పబడుతున్నాయి అక్షరముల తల్లుల పేర్లు కూడా నిన్నటి నుంచి మనం వివరించుకుంటూనే ఉన్నాం అమృత ఆకర్షణి చెట్టు చివరికి హంసవతి క్షమావతి వరకు యాభై అక్షరాలు ఈ యాభై అక్షరాలకి మాతృకా దేవతలు అని పేరు వీటిలో ఆలోచిస్తుంటే ఎన్ని విశేషాలు వస్తాయో అంతేకాదు మొత్తం పద్నాలుగు సూత్రముల్లోంచి అక్షరములు వచ్చాయి మొత్తం అయి ఉన్న రుకే ఉం అయ్యోచ్చు వివరించుకున్నాం మనం ఇది ప్రథమ స్పందన అంటే డమరుకం మొదట మోగించినప్పుడు స్పందన అంటే సరిగ్గా శ్రీచక్రంలో బిందువు స్పందన తెలియజేస్తుంది అక్కడి నుంచి మొదలవుతే త్రికోణ చక్రములు చిట్ట చివరికి చతురశ్రద్ధ పూర్తి అయిపోతుంది కానీ బిందువు ప్రథమ స్పందన ఆ తర్వాత ఏర్పడిన త్రికోణములు జాగ్రత్తగా చూసుకుని వెళుతూ ఉంటే డమరుకం ప్రథమ స్పందన దాని నుంచి వచ్చిన పద్నాలుగు అక్షాలు దాని నుంచి వచ్చిన యాభై అక్షములు మీరు జాగ్రత్తగా గమనించుకుని వెళుతూ ఉంటే సరిగ్గా శ్రీచక్రంలో మనకి నలభై మూడు త్రికోణాలు వస్తాయి బిందువు తర్వాత త్రికోణం దాని తర్వాత ఒక త్రికోణం తర్వాత ఎనిమిది త్రికోణాలు దాని తర్వాత పది పది త్రికోణాలు అంటే ఇరవై అయిపోయాయి దాని తర్వాత పద్నాలుగు త్రికోణాలు నలభై మూడు త్రికోణాలు ఈ నలభై మూడు త్రికోణాలు మనం చూస్తే పద్నాలుగు సూత్రాల్లో అక్షరములు నలభై మూడు వస్తాయి ఎలాంటి సంకేతం చూడండి ఇక్కడ ఈ నలభై మూడు అక్షరములు మరికొన్ని కించిత్ భేదముల చేత మరొక ఆవృతం జరిగి యాభై అవుతాయి ప్రధానంగా మొత్తం అంటే నాదానికి శ్రీచక్రానికి అక్షరాలకి మన శరీరంలో ఉన్నటువంటి ఆరు చక్రాలకి ఏడవ భూమికి ఎంత అనుబంధం ఉందో చూడండి ఇక్కడ తీగలాగితే డొంక కదిలినట్టు భారతీయ సంస్కృతిలో ఏ ఒక్క గట్టి భాగాన్ని గట్టిగా కదిలిన యోగం మంత్రం తంత్రం తత్వం వైద్యం ధర్మం యజ్ఞం యాగం అన్నీ కలిసి వస్తాయి అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం ఇక్కడ హిందూ మతం యొక్క గొప్పతనం అంతా కనబడుతుంది అంత విశిష్టత గోచరిస్తున్నది అలా ఇంతవరకు మనం అమ్మవారి అనుగ్రహం చేత ఈ రెండు రోజులు ధన్యులమైపోయాం వివరించుకున్నాం సరిగ్గా పూర్ణిమతో మొదలు పెట్టుకుని పూర్తి చేసుకున్నాం ఇప్పటి నుంచి మరొక వరుసలోకి ప్రవేశిస్తున్నాం ఇది ఇక్కడ వరకు మన షడాధార విద్య ముఖ్య ప్రాణ విద్య అయితే విమర్శ రూపిణి విద్య చెప్పబడుతోంది ఇక్కడి నుంచి ఇది కూడా చాలా విశేషమైన అంశం ఇది పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన మూడు నామములు ఉన్నాయి ఈ పాదంలో శ్లోకపాదంలో ఈ మూడింటికున్న విశేష పుణ్యకీర్తి పుణ్య లభ్య పుణ్యశ్రవణ కీర్తన అమ్మవారిది పవిత్రమైన కీర్తి అని పేరు పెట్టారు ఇక్కడ అంటే మంచి పేరుందండి అమ్మవారికి అని మంచి పేరు కాదు పవిత్రమైన పేరు అమ్మవారిది అంటే పేరు అంటే నామం అనే కాదు వాళ్ళు చేసిన పనుల వల్ల వచ్చినటువంటి గొప్పతనం అంతే కదా పేరు అంటే అది అది కీర్తి అంటే అది అందుకు అమ్మ చేసిన పనులు అమ్మ మహిమ అమ్మ యొక్క గొప్పతనములు అన్నీ కలిపితే కీర్తి అవి ఏమిటి పుణ్యము అత్యంత పవిత్రమైనవి అవన్నీ కూడా పవిత్రమైన చరిత్ర పవిత్రమైన నామము పవిత్రమైన రూపం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ గురించి ఏది చెప్పినా పవిత్రమైనవే అందుకే ఆ పవిత్రమైన కీర్తి కలిగింది గనక పుణ్యకీర్తి అని పేరు ఇక్కడ ఇంకొక అర్థం దీనికి ఏంటంటే తనను సేవించే భక్తులకి పవిత్రమైన ఆ తల్లి అంటే ఆ భక్తులు కూడా స్థితిని వెళ్ళగలరు పుణ్యకీర్తి పవిత్ర కీర్తినిస్తుంది అని దీనికి ఆదివట్ల పట్ల నారాయణదాస్ గారు చక్కటి తెలుగు చేశారు మంచి పేరుగొని మంచు మల దొరపిల్ల అన్నారు ఇక్కడ మంచు మల దొరపిల్ల మంచి పేరుగొని మంచి పేరు పొందినది ఇది పుణ్యకీర్తి అంతేకాదు తన డింగరికి పొగడ్త వేల్పు అన్నారు తన డింగరికి అమ్మవారిని కొలుచుకునేటువంటి పుణ్యుడు ఎవడైతే ఉంటాడో వాడు పుణ్యుడు వాడికి పొగడ్త నలర్చు వేల్పు వాడిని అందరూ పొగిడేటట్టు చేస్తుందట అమ్మవారిని కొలుచుకునే వారిని అందరూ పొగుడుతారు అది వివరిస్తున్నారు అయితే అమ్మవారిని కొలుచుకుంటే అందరూ పొగుడతారు కానీ కొలవాలంటే అంత తేలిక కాదండి సృష్టిలో ఎంతమంది లేరు అందరూ అమ్మవారి గురించి అంత ప్రేమగా కొలుచుకోగలరా తెలిసిపోతుంది మనకి అమ్మవారి గురించి ఎంతమందికి ఎంత భక్తి అనేది అమ్మవారిపై ప్రీతి కలగాలంటేనే అనేక జన్మల పుణ్యం ఉండాలి కోటి జన్మార్జిత పుణ్యి భవేర్భక్తి అయితే అని భారతంలో కృష్ణుడి వాక్యం అనేక కోట్ల జన్మలుంటేనే ఆ పరమేశ్వరుడిపై భక్తి ఏర్పడుతుంది అన్నారు ఎన్ని జన్మలు కోట్లు ఎన్ని జన్మలెత్తేమో ఇప్పటికి తెలియదు అన్ని జన్మల్లో ఏదో పొరపాటునో తెలుసో తెలియకు పుణ్యాలు చేసి ఉంటాం కదా ఏది పొరపాటున అలా చేసిన పుణ్యములన్నీ మూట కడితే ఈ జన్మలో వస్తుంది కాస్త భక్తి అది పెంపొందించుకుని ఈ జన్మలోనే ముక్తి పొందొచ్చు లేదా అది కాసింతేన ఉంటే తర్వాత జన్మకైనా పనికి వస్తుంది అది మొత్తానికి అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ అమ్మ దొరకదు దొరకడం అంటే అసలు అమ్మ విజ్ఞానము దొరకదు అమ్మ యొక్క గతి దొరకదు మనకి ఆ పాదములు లభించవు పద్ధతి లభించదు అందుకే పుణ్య లభ్య ఈ మాట చెప్తున్నారు అందుకే ఎవరికి చివరి జన్మో వారికే శ్రీ అని చెప్పారు ఇక్కడ చివరి జన్మ ఉన్న వాళ్ళకి శ్రీ విద్య లభిస్తుంది దీని అర్థం ఏంటి ఆ శ్రీ విద్య లభించాక దాన్ని చక్కగా చేసుకోవాలి ఇది ఇక్కడ అర్థ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుంది అంటే అర్థం ఏంటి ఐఐటీ వచ్చేసిందరూ పాస్ అయిపోయిన అర్థమా ఇది తెలుసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఆ వచ్చిన శ్రీ విద్యను వ్యాపారాత్మకంగా చేసుకుని వెళ్తే అది వేరే విషయం వాడికి మళ్ళీ ఈ జన్మ కాదు కదా మరికొన్ని జన్మలు పడుతుంది దానిని భక్తితో ప్రేమతో అమ్మ అనుగ్రహం కోసం చేసుకోగలిగితే అదే చివరి జన్మ అది తెలుసుకోవాల్సింది అది శ్రీ విద్య చరమ జన్మ అయిన వాళ్ళకి శ్రీ విద్య ఈ అందుకే పుణ్య లభ్య అని చెప్పడంలో విశేషమిది పశ్యంతి పుణ్యపుంజా ఏ వై దాంత తపస్విన రాగిణోనైవ పశ్యంతి దేవీం భగవతీం శివా అని శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట అనేక పుణ్యపుంజములు ఉన్నటువంటి వారు మాత్రమే ఆ తల్లిని తెలుసుకోగలరు తల్లిని ఆరాధించగలరు చిట్ట చివరికి ఆ తల్లిని పొందగలరు ముక్తిని పొందగలరు రాగిణోనైవ పశ్యంతి అంతేగాని రాగద్వేషాది వికారములతో ఉన్నవారు అమ్మవారిని గ్రహించలేరు అని చెప్పారు అందుకే శంకర భగవత్వాలు వారు అమ్మవారిని ఆరాధిస్తూ అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాధివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత ప్రభవతి అంటారు ఓ తల్లి హరిహర బ్రహ్మాదుల చేత పూజింపబడేవుతున్న నిన్ను నమస్కరించాలన్నా స్తుతించాలన్నా పుణ్యాలు లేనివాడు ఏం చేయగల తల్లి అన్నారు అందుకు ఇది తెలుసుకోవాల్సింది మంచివారలకే సమకూరు మలప్ప అని పేరు పెట్టారు ఇక్కడ అది ఒట్లారని దశారు మంచివారలకే సమకూరు మలప్ప మంచివారికే దొరుకుతుందని అమ్మవారు ఇప్పుడు మనకి దీనిలో మరొక సందేశం ఉన్నది అదేమిటి అమ్మవారు దొరకాలంటే మంచివారు అవ్వాలి అది తెలుసుకోవాలి అందుకు మంచివారుగా ఉండే ప్రయత్నం చేయాలిట ఈ పుణ్యములు చేయడం మొదలు పెట్టాలి అమ్మ దొరకాలి పుణ్యాలు లేవో నాకు తెలియదు గతజన్మలు ఉన్నాయి లేవో అమ్మ దొరకాలని బుద్ధి పుట్టింది కదా ఏదో పుణ్యం ఉండడం వల్ల ఇది పుట్టింది ఇప్పుడు ఒక పని చేయి పవిత్రమైన పనులు చేయి అంతే పవిత్రమైన పనులు చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అందుకే పుణ్యలభ్యా పవిత్రమైన పుణ్య పుణ్యశ్రవణ కీర్తన తర్వాత మాట చూపిస్తున్నారు ఇది ఒక రమ్యమైన మాట పుణ్యశ్రవణ కీర్తన కీర్తనము అంటే పొగడుట కీర్తి అంటే పొగడదగిన గుణము ఇది ఇక్కడ కీర్తికి కీర్తనకి ఇది అర్థం కనుకనే అనగా పొగడత శ్రవణము కీర్తనము ఎవరిని ఎవరి గురించి విన్నా ఎవరిని పొగిడినా మనకు పుణ్యం వస్తుందో వారిని పుణ్యశ్రవణ కీర్తన అంటారు ఇది తెలిసింది కదా ఎవరి గురించి వింటే పుణ్యలం అవుతామో ఎవరి గురించి పొగడితే పుణ్యలం అవుతామో వారిని పుణ్యశ్రవణ కీర్తన అనాలి మనం లోకంలో చాలామందిని పొగుడుతూ ఉంటాం ఎవరిని పొగుడుతాం ఎవరు అవసరం పడితే మనం పొగిడుతుంది ఇంతకు మించి పెద్ద ఏం లేదు గొప్ప వాళ్ళని అనొద్దు గొప్పవాళ్ళని కూడా మనకు అవసరం లేకపోతే పొగడం అందుకు ముందు పొగడాలి అంటే దగ్గర గుణాలు ఉండాలి అది తెలుసుకోవాల్సిందే అలాంటి ఉన్నాయి అమ్మవారి దగ్గర అయితే లోకంలో మనం ఎవడో ఎవడో పొక్ పాపులర్ ఫిగర్ని తెచ్చుకుని వాళ్ళని పొగుడుతూ మనం ఒక్క పలుకుని వ్యర్థం చేసుకుంటాం అదే పరమేశ్వరుని పొగడేమనుకోండి మనకున్న సమస్త దోషములు పోతాయట అది కావాలి కానీ ఎవరిని పొగిడితే మనం అవుతున్నామో ఎవరి గురించి వింటే అవుతున్నామో వారి గురించి వినాలి వారి గురించి కీర్తించాలి మొత్తానికి నలభై రోజులు దీక్ష పట్టి వచ్చిన వాళ్ళందరూ పుణ్యాత్మని వేరే చెప్పాలా ఉంటేనే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి పుణ్యాలు తెచ్చుకున్నారు ఎందుకంటే అవి గురించి వింటేనే అయిపోతాం సమస్త పాపములు క్షణంలో దగ్ధం చేస్తుంది ఆ తల్లి శ్రవణ మాత్రం చేతనే తర్వాత విన్నదన్న ఆహా ఎంత గొప్పగా ఉన్నదమ్మా అని మళ్ళీ అన్నామనుకోండి కీర్తన దాంతో ఏదో బ్యాలెన్స్ ఉంటే అది కూడా పోతాయి ఇక్కడ పుణ్యశ్రవణ కీర్తన అది వివరిస్తున్నారు ఇక్కడ అందుకు అమ్మవారి యొక్క మహిమ కానీ నామము కానీ రూపము కానీ లీల కాని శ్రవణం చేసినా కీర్తన చేసిన పవిత్రులు అవుతారు కనుక అమ్మవారికి పుణ్యశ్రవణ కీర్తన అని పేరు ఈ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన ఇది సాధనాపరమైన నామాలు ఎవరో ఒక కొంతమంది అయినా హోంవర్క్ చేస్తున్నారు అనుకుంటాం దీని మీద స్టడీ చేయాలండి లలితాశాస్త్రం మీద స్టడీ చేస్తే ఎంత అద్భుతమైన విజ్ఞానం వస్తుందో అనేక సూచనలు ఇచ్చుకున్నాం శి శిష్ట పూజిత మొదలైనవన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే ఇక్కడ కూడా ఆ విధంగా పుణ్య లభ్య భక్తిగమ్య ధ్యానగమ్య ఇలాంటివన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే సాధన ఏం చేయాలి అనేది ఒక దగ్గరకు వచ్చేస్తుంది కానీ శాస్త్రం కూడా లలితా శాస్త్ర నామమే ఏం చేస్తే అమ్మ దొరుకుతారో ఉంటుంది పరిశీలించండి ఈ గమ్య లభ్య ఈ నామం ఒక దగ్గరకు తెచ్చుకుంటే సాధన ఒక దగ్గరికి వస్తుంది భక్తి గమ్య వచ్చిందా ఇప్పుడు శిష్ట పూజిత వచ్చింది అలాగే ఆరాధ్య నామాలు వచ్చినా కూడా దగ్గర తీసుకోవాలి ధీర సమర్చిత అర్చిత పూజిత తర్వాత ఆరాధ్య గమ్య వశ్య ఇలాంటివన్నీ లభ్య ఇవన్నీ తెచ్చుకుంటే సాధన అవి ఒక దగ్గర రాసి పెట్టుకుని వీటిలో నాకు ఎన్ని మార్కులు వేసుకోవచ్చు మనకు మనం వేసుకోవడం కాదు మనల్ని మనం పరిశీలించుకోవాలి లేకపోతే ఇంకోటి వేయడానికి కూడా సరిపోడు మనలో ఉన్నాయి వాడికి అసలు తెలియదు మనలో ఉన్నది మనం ఒప్పుకొని మనమే మార్కులు వేసుకుంటే ఎంత దూరంలో ఉన్న వరకు మనకి వరకే తెలిసిపోతుందండి అందుకే ఇది అంత అద్భుతమైన శాస్త్రంగా దగ్గర పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు మరొక మాట చెప్తున్నారు పుణ్యకీర్తి పుణ్యలభ్య ఆ పుణ్యలభ్య పట్టుకుంటే దానికి అటు ఇటు ఉన్నవి పుణ్యకీర్తి పుణ్యశ్రమకీర్తి అనేవి ఎంత తగ్గ పనికి వచ్చాయి ఇప్పుడు తర్వాత నాము పులో మజార్చిత బంధమోచనీ బంధురాలకా మూడు నామాలు వచ్చాయి పులోమజ అర్చిత బంధ మోచని బంధరాలక అని చదవద్దండి అలా కూడా చదివేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ ప్రమాదాలు అందుకే పులోమజ అర్చిత బంధమోచని బంధురాలక ఈ మూడు నామాలు చూపిస్తున్నాయి అక్కడ పులోమజ అర్చిత పులోమజ చేత పూజింపబడిన తల్లి అని దీని దేవి భాగవతంలో మనకు ప్రమాణం కనబడుతుంది ఇత్యుక్త్వాసా తదాతేనా చక్రపత్ని సుమానస జగ్రాహ మంత్రం విధివద్ గురోర్ దేవ్యా సుసాదనం విద్యాం ప్రాప్య దేవదేవి త్రిపుర సుందరీం శమ్యగారాధయామాసా గారాధయామాసా బలి ఈ శ్లోకం ఈ నామానికి ప్రమాణం కథ ఏమిటి అంటే ఇంద్రుడు గారు ఉన్నారు కదా మహానుభావుడు ఇవ్వనగానే ఎవరు హాస్యాలు చేయకూడదు ఇంద్రుడు చాలా గొప్ప విషయం అదొక పదవి ఒక్కొక్క మన్వంత్రంలో ఒక్కొక్క ఇంద్రుడు అవుతుంటారు ఒకనొకప్పుడు ఇంద్రుడు తాను ఒక బ్రహ్మహత్యా పాతకానికి లోనయ్యాడు వృత్తాసు సంహారం చేసి లోకరక్షణ కోసమే చేశాడు మరి తప్పదు అయినా సరే వస్తుంది ఏం చేస్తాం శరీరం రక్షించడం కోసం ఆపరేషన్ చేసినా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా ఇన్ఫెక్షన్ పోవడాన్ని మరొకటి చేసుకోవాలి అంతే ఇలా అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు మహానుభావు రాజులైన వారు కూడా శత్రునాశనం చేసేక ప్రాయశ్చిత్తం చేసుకుంటారట అయ్యా ధర్మరక్షణ కోసమే కదా శత్రునాశనం చేశారు ప్రాయశ్చిత్తం ఎందుకండి అంటే రాముడంతటి వాడు కూడా ధర్మరక్షణకే రావణ సంహారం చేశాక ప్రాయశ్చిత్తార్థి అయి శివార్చన చేశాడా లేదా శివలింగ ప్రతిష్ట చేశాడు రాముడికి పాపమా అంటే మనకు పాపం రాముడికి పాపం అంటే పాపం మనకి మరి ఎందుకలా చేశారంటే లోకంలో ఒక రీతి చూపిస్తున్నాడు పద్ధతి నాయన ఇది అనేది ఒక పద్ధతి చూపిస్తున్నాడు ధర్మరక్షణ కోసం అది చేసినా ఇది అందుకే ధర్మం కోసం చేసిన హింసకి ఇటువంటి ప్రాశ్చిత్తంతో ఆ హింస పుణ్యమైపోతుంది అది తెలుసుకోవాలి అది దానికి ఉన్న ప్రత్యేకత అలా కాకుండా అధర్మంగా హింసిస్తే దాని ప్రాశ్చిత్తమే లేదు అది వేరే విషయం మొత్తానికి ఇక్కడ చెప్తున్న పద్ధతిది అలా ఇక్కడ మహానుభావుడు ఇంద్రుడు వృత్రాసర సంహారం చేశాక ఆయనకు బ్రహ్మహత్యా పాతకం వచ్చింది దాన్ని పోగొట్టుకోవడానికని ఆయన ఒక తపస్సుకు వెళ్ళేట అయితే ఈ లోపల దేవతల ఋషులు ఏం చేశారంటే ఆ పాపం పోవడానికి నీ కోసం మేము కొన్ని పుణ్యకార్యాలు చేస్తామన్నారు చూడండి ఇక్కడ లోకక్షేమం కోసం పనికొచ్చేవాడు కూడా ఉంటే వాడి కోసం మిగిలిన వాళ్ళు కొన్ని మంచి పనులు చేయాలండి ఇది లోకం యొక్క ధర్మమతి అందుకు మేమందరం నీ కోసం కొన్ని యాగాలు చేస్తాం మేమెన్ని చేసినా నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకోవాలి అంతే వాళ్ళందరూ చేస్తున్నా ఇన్ని పడుకోకూడదు ఇక్కడ ఆయన చేసింది ఆయనే చేయాలి నువ్వు నువ్వెక్కడైనా సాధన చేసుకో అంటే ఎక్కడ సాధన చేయని ఆలోచిస్తే బృహస్పతికి చోటు చూపించట అదొక కమల నాళంలో వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఎవ్వరికి కనబడకుండా అక్కడ కూర్చుని సాధన చేసుకుంటున్నాడు ఆయన ఎక్కడున్నాడు శచీదేవి కూడా తెలియదండి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఇంద్రుడు లేని పరిస్థితి ఏర్పడింది అరాచకం ఏర్పడింది ఆ సమయంలో ఇంద్రుడినిగా ఎవరినైనా పెట్టాలి ఈ పరిస్థితి వచ్చింది నూరు యజ్ఞాలు చేసిన వాడిని ఇంద్రుడిగా పెట్టాలి అప్పట్లో నూరు యజ్ఞాలు చేసిన మహానుభావుడు ఉన్నాడు సూర్యవంశ చక్రవర్తి సామాన్యుడు కాండి చాలా మహానుభావుడు గొప్పవాడు నహుషుడు ఆయన తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఇంద్ర పదవిలో బాగా నుండి ఇదివరకంత బుద్ధిగా ఉన్నాడు పదవి వచ్చిందిగా పాడయ్యాడు ఇది వచ్చింది బాధ అది వస్తే బుద్ధులు మారుతూ ఉంటాయి అదొకటి దానితో పదవొచ్చే ఇంద్ర పదవి వస్తే సంతోషించాడా ఇంద్రాన్ని కావాలన్నాడు చూడండి ఎంత దుర్మార్గుడు అక్కడ ఆవిడ మహాపతి వ్రత ఆవిడ ఇప్పుడు పట్టుపట్టు కూర్చున్నాడు పదవినిచ్చారు కనుక ఇంద్రాన్ని కూడా నాకు కావాలన్నాడు ఎంత దుర్మార్గ బుద్ధి ఏం చేయాలో తెలియలేదు అప్పుడు బృహస్పతిని ఆశ్రయించిందట గురువుని ఆశ్రయించాలిగా ఈ తల్లి ఇంద్రాణి శచీదేవి ఆవిడ పులోముడు అనేటువంటి ఒక మహర్షి యొక్క పుత్రిక అందుకే ఆమె పేరు పులోమ జ పులోమజ అంటే శచీదేవి పులోమజ అర్చిత అంటే శచీదేవి చేత పూజింపబడినది దానికి సంబంధించిన కథ ఇది అది నామం కదిపితే కథ వస్తుందండి బయట ఇక్కడ ఆ కథంతో తెలుసుకోవాల మనకు బుద్ధి వస్తుంది దానివల్ల ఈ కథలు ఎన్ని తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ అంటే సుందరిని పూజించడమే తెలుసుకోవాలని కాదు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి ఇక్కడ మొత్తానికి ఇంద్రుడు వెళ్ళి సలహా అడిగింది అడిగితే నువ్వు ఒక పని చేయి గురువుగారి దగ్గర మంత్రం తీసుకో చేసుకుని సాధన చేయి అని ఇవన్నీ చెప్పింది పైగా గురువు దగ్గర మంత్రం చేసుకుంటే కానీ ఇందుడు ఎక్కడున్నాడో తెలియలేదు టెంకి గురువు దగ్గర మంత్రం చేసుకుని సాధన చేస్తే అప్పుడు ఇందుడు ఎక్కడున్నాడో కనబడింది ఇంద్రుడిని వెళ్ళి అడిగితే ఒక పని చేయి నేను సలహా ఇస్తున్నాను ఋషులు నడిపేటువంటి పల్లకిలో నా దగ్గరకు వస్తే అప్పుడు చూద్దామని చెప్పు అన్నది ఏంటి ఇలా చెప్పామంటే నాకు తెలిసలే ముందు ఆ పని చేయి ఎందుకంటే పదవిలో ఉన్నవాడు ఎంత అహంకారంగా ఉంటాడు సంపద పదవి ఏదొచ్చినా మహాత్ముని తోలు నాడుతారు అది సహజం వాడికి అంత మత్తెక్కిపోయింది కనుక వాడు పని చేస్తాడు బ్రహ్మశులు చేసి శాపం తింటాడు అప్పుడు ఎక్కడ పడాలి అక్కడ పడతాడు ఇది ప్రణాళిక ఆయన ఒకప్పుడు పదవిలో ఉన్నవాడుగా ఎక్స్పీరియన్స్ అందుకు చెప్పాడు ఎలా ఉంటాడో అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి అయితే ఇంతప్పుడు చక్కగా ప్రణాళిక వేసింది ప్రణాళిక వేస్తే వేసింది కదా పారద్దండి కొందరు అంటారు ఇది నా ఐడియా నా ఐడియా నీ ఐడియావే ఇంతకంటే బాబాబు ఐడియాలు వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి ఈ ఐడియా ఎందుకు సక్సెస్ అయింది ఒక ఐడియా రావాలన్నా అది విజయవంతం కావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంతేగాని మన సంకల్పాలు మన ప్రణాళికలు కావు ఇది తెలుసుకోవాలి ఇది తెలియకొక్కడు అంటాడు నేను నన్ను నేను నమ్ముకున్నానండి ఇవన్నీ కొంచెం కొత్త కొత్త సాహిత్యాలు చదివినప్పుడు వచ్చే జబ్బులండి నాకు భగవద్విశ్వాసం లేదండి ఆత్మవిశ్వాసం ఉంది ఆత్మయే ఆవిడ అది తెలియద్దు ఆ విశ్వాసం కూడా ఆవిడివ్వాల్సిందే ఇది తెలుసుకోవాల్సిందే నేను కృషి చేస్తాను నీకు కృషి చేస్తానని ఇంద్రియం కూడా ఆవిడించింది అక్కడ పని చేయద్దు ఇవన్నీ గ్రహించవలసిందే అందుకే ఈ తల్లి మాత్రం తల్లిని నమ్ముకుంది నే తల్లి శచీదేవి అమ్మ తన్ను నమ్మిన వెలుపుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ ఆవిడ సామాన్యురాల వెల్పుటమ్మ శచీదేవి అందుకే సర్వదేవ తల్లికి ప్రభు ఇంద్రుడైతే సర్వ దేవకాంతలకి ప్రభ్వి శజీదేవి ఆవిడ ఈవిడ్ని ఆశ్రయించిందట అందుకే ఎక్కడి నుంచి మంత్రం తీసుకుంది విద్యాం ప్రాప్య దేవదేవీం త్రిపుర సుందరీం గురువు ద్వారా సుందరి విద్యని స్వీకరించి ఆ తల్లిని సమ్యగా ఆరాధయామాసా సమగ్రముగా ఆరాధన చేసింది ఆ తల్లిని ఆ తల్లి ఆరాధన చేతనే తాను ప్రమాదం నుంచి బయటపడ్డమే కాకుండా ఇంద్రుడు కూడా మళ్ళీ పవిత్రుడై తన స్థానం కూర్చునేటట్టు చేసింది ఆ తల్లి ఒకే ఉపాసనతో మూడు ఫలితాలు వచ్చే చూడండి దుర్మార్గుడే నశుడి కింద పడిపోవడం శశీదేవి కాపాడబడ్డం తిరిగి ఇంద్రుడు తన స్థానానికి వెళ్ళడం ఇన్ని కూడా ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల లభించిన ఫలము అందు శశీదేవి ఆరాధన వల్ల ఎంత అద్భుతమైన ఫలితం లభించింది కనుక పులోమ జార్చిత ఇది గొప్ప మాట చూపిస్తున్నారు తర్వాత బంధమోచని అని మాట వస్తున్నది బంధముల నుంచి బయటపెట్టే తల్లి ఇప్పుడు ఆ మొదట అని వానికి సంబంధం తెలిసిపోయింది కదా తాను ఇప్పుడు ఉన్నటువంటి చిక్కు నుంచి బయటపడిపోయింది అలాగే తన భర్త కూడా పాపశాప బంధంలో ఉన్నటువంటి వాడు ఆయన బయటపడిపోయాడు కనుక బంధమోచని శక్తి ఇక్కడ బంధం వచ్చినట్టు ఏకంగా డైరెక్ట్గా పరమార్థం చెప్పుకుంటే అజ్ఞాన బంధనం నుంచి విముక్తి కలిగించు అది మృత్యోర్ముక్షీయ మా అమృతాత్ నన్ను మృత్యుబంధము నుంచి విడిపించు అమృతముతో బంధము తెంపకు ఆమె ఎంత అందమైన మంత్రం అండి మృత్యుబంధము నుంచి విడిపించు అంటే సరిపోతుందిగా అమృతముతో బంధము తెంపకు ఎందుకనాలి లేదా ఇంకా తెలివైన వాళ్ళైతే అమృతముతో బంధము కలిగించు అనాలి కానీ అమృతముతో బంధము తెంపకు అన్నారు అది పట్టుకోవాల్సిన గొప్ప విషయం అమృతంతో బంధము తెంపకు అంటే మనకు అమృతంతో బంధం ఉంది ఆ బంధం తెక్కకూడదు మృత్యువుతో బంధం అఘోరించింది అది తెగాలి మృత్యువుతో బంధం అంటే అజ్ఞానము అమృతంతో బంధం అంటే పరమాత్మతో అనుబంధం అదే నిజమైన బంధం అది ఉంది మృత్యువుతో బంధం కల్పితం అమృతంతో బంధం సహజం ఇది తెలుసుకోవాలి సహజమైన ఆ బంధం ఉండాలి అసహజమైన బంధం అనిపించుకునేది పోవాలి ఇది తెలుసుకోవాలి ఆ అజ్ఞాన బంధం మన వల్ల కాదు వదలడం అది అనుగ్రహం అమ్మవారు అనుగ్రహం ఉండాలి పశుపాస విమోచని దగ్గర చెప్పిన అర్థాన్ని ఇక్కడ భావించుకోవాల్సింది అందుకు బంధమోచని అంటే ఇది అర్థం ఇంకొక అర్థం ఇందులో బంధమోచని దుర్గాదేవి యొక్క విశేషం చెప్పబడుతున్నదండి దుర్గాదేవి యొక్క నామాల్లో బంధిని ఒక శక్తి ఉన్నది ఇది ఒక విశేషమైన శక్తి ఇది కారాగృహ శృంఖలముల చేత బంధింపబడిన వారిని కూడా బయటికి తీయగలదండి ఇది ఇక్కడ అలాగనే మొత్తం ఉపదేశిస్తాను ఉదేశిస్తాను బయలుదేరొద్దండి ఇక్కడ తెలిసేది ఇక్కడ ఎందుకంటే మన మానాన మనం మంచిగా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా శత్రువులు మొదలైన వారు ఆక్రమించి బంధించవచ్చు ఇది పూర్వం రోజుల్లో దుష్టరాజుల శత్రు రాజులు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకుని ఆ బంధించేవారు అప్పుడు వాళ్ళకి ఏది దిక్కు అందుకే రాజులైన వారు చండీదేవిని ఆశ్రయిస్తూ అమ్మవారి హోమాలు చేసుకుంటూ ఉంటే శత్రుబాధ లేకుండా ఉండేది ఒకవేళ పొరపాటు బంధింపబడ్డా బయటపడేవారు ఇది తెలుసుకోవాల్సింది అందులో ప్రస్తుతం ధర్మంపై చాలా శత్రువులు ఉన్నారు ధార్మికులకు శత్రుబాధలు ఎక్కువ యుగంలో ఇది తెలుసుకోవాలి అందుకు ఒకవేళ వాళ్ళు లేని ఆరోపణలైనా పెట్టి బంధించగలరు లేదా ఎక్కడైనా కాసింత కనబడితే దాన్ని అంత చేసైనా బంధించగలరు మొత్తం ఏదైనా జరుగుతుంది ఎలా బంధించినా ఏదో ఒకటి లేకపోతే ఎందుకు బంధించరండి అని మహాత్మను కూడా నిందించడానికి జనం సిద్ధంగా ఉంటారు అలాంటప్పుడు వారికి ఏది దిక్కు వాళ్ళు ఇంతకాలం అక్కడ కొలుచుకుంటున్న నమ్మే దిక్కు బంధము చని ఆవిడే బయటపడుతుంది తెలుసుకోవాల్సింది అందుకే తల్లిని మొదటి నుంచి కొలుచుకుంటూ ఉంటే అసలు బంధం కూడా లేకుండా చేయగలదు ఇక్కడ అనేక రకమైన చిక్కుముళ్ళ నుంచి బయట పెట్టాలి అంటే ఆ దుర్గాదేవిని ఆశ్రయించాలి ఒక్కొక్కప్పుడు ఎంత సాధకుడైనప్పటికీ కూడా మానవ సహజమైన పొరపాటు అతడు చేస్తాడు ఆ పొరపాటు వల్ల ఒక బంధము ఒక శిక్ష ఏర్పడినప్పుడు అతను పశ్చాత్తప్తుడయి ఇకపై చేయనని నిర్ణయించుకుని ఈ బంధం నుంచి బయటపెట్టి తల్లి అంటే అతను క్షేమంగా అమ్మ బయట పెట్టగలదు ఇది తెలుసుకోవాల్సింది అందుకు బంధమోచని శక్తికి సంబంధించి వృత్తాంతములు అనేక ఇక్కడ వ్యాఖ్యాతలు ఉదోహరించారు ఒకప్పుడు ఏకావళి అని ఒక మహాత్మరాలు ఉండేది ఆమెని ఒకనొక అసురుడు బంధించి తీసుకుపోయాడు కాలకేతు అనేటువంటి వాడు బంధించి ఎక్కడ పెట్టాడో తెలియలేదుట ఆ ఏకావళి అనేటువంటి ఆమెని ఒక రాచకన్య వాడు అసురుడు బంధించాడు ఆ సమయంలో ఏకావడికి ఒక చెలికెత్తుంది అప్పుడు యశోవతి ఇలాంటి చలికెత్తులుంటే చాలా బాగుపడిపోతారండి చాలామంది మనకు ఉషాపరిణయంలో చిత్రలేఖ అనే చెలికెత్తే ఉషాదేవికి ఉంటారు ఆ చిత్రలేఖ సామాన్యురాలు కాదు దేవి భాగవత అమ్మవారి యొక్క కళాంశావిడ అని చెప్తుంది ఒక మహాశక్తి ఆవిడగా చిత్రం గీసింది కలలో వచ్చిన వాడు చిత్రం గీసింది ఆవిడే చిత్రలేఖ సామాన్యం కాదు అద్భుతమైన చరిత్ర అదంతా కూడా అయితే ఆ అందం తెలియాలంటే దేవి భాగవతం పట్టుకోవాలి అక్కడ అక్కడ చూపిస్తాడు ఆ అందం అంతా కూడా మొత్తానికి అలాంటి ఒక శక్తి యశోవతి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ ఏకావళి అనే ఆమెకి చెలికత్తె ఎప్పుడైతే తన రాణిని బంధించేసేడో ఆ కాలకేతుడు ఎక్కడ బంధించారో ఎవరికి తెలియదు తల్లికి తండ్రికి ఎవరితో అందరూ బాధపడుతున్నారు ఈ యశోవతే అమ్మవారు ఉపాసకరాలండి ఆవిడ అమ్మవారిని ఉపాసన చేసిందిట ఉపాసన చేసి మా రాణి క్షేమంగా రావాలి అని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆ కాలకేతువు సంహరింపబడి క్షేమంగా ఏకావళి చేరిందిట ఇది బంధమోచని శక్తికి చెప్తూ చెప్పిన ఉదాహరణ ఇదే విధంగా అనిరుద్ధుణ్ణి ఇప్పుడు సరిగ్గా చిత్రలేఖ ఉషా విషయంలోకి వచ్చాం ఆ అనిరుద్ధుణ్ణి బంధించేస్తాడు బాణాసురుడు ఆ చిత్రలేఖ సాయంతో ఉషాదేవి యొక్క గృహంలోకి అనిరుద్ధుడు తీసుకువెళ్ళబడ్డాడు ఆయనంతట ఆయన వెళ్ళలేదండి ఆ శక్తితో వెళ్ళిపోయాడు అక్కడ తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు తర్వాత ఉషా అనిరుద్ధులు సంభాషిస్తూ ఉంటే బాణాసురుడు వచ్చాడు వచ్చి నాగపాసంతో బంధించాడు నాగపాసం అంటే తాళ్ళు కావు మంత్రం ఆ మంత్రంతో బంధించి వేశాడు నాగపాస బంధనం అంటే సామాన్యం కాదు తాడు కట్టినట్టే కాకుండా అది లోపల మండిస్తూ విషాన్ని పంపిస్తూ బంధిస్తుంది అది మంత్రబద్ధుడే బాధపడుతున్నాడు అనిరుద్ధుడు ఆ సమయంలో సూక్ష్మంగా అక్కడ నారదులు వారు ప్రవేశించారు ఆయన్నెవరు బంధించగలరు ఎక్కడికైనా వెళ్ళగలడు ఆయన ఆ సూక్ష్మదేహంతో వెళ్ళి నన్ను కృష్ణుడు పంపాడని అని చెప్పాట నేను అనుగ్రహించడానికి ముందు ఆయన చెప్పింది ఏంటంటే దుర్గాదేవిని ధ్యానించమన్నాడు అంటూ దుర్గానామంలో కొన్ని వివరించి ఈ దుర్గను ఉపాసిస్తూ ఉండును ఇక్కడ ఈ నాగభాష విముక్తమైపోతుంది తర్వాత ఆయన వస్తాడులే అని ఎందుకంటే అక్కడే ఉండాలి ఆయన రావాలి ఆయన వచ్చి బాణాసుడికి బుద్ధి చెప్పాలి పెళ్లి జరగాలి ఇవన్నీ జరగాలి అంతకంటే ముందు నాగపాశమ యొక్క బాధ నుంచి బయటపడాలి కదా అంటే దుర్గాదేవి మంత్రాన్ని ఉపదేశిస్తాడు నారదుల వారు ఆ మంత్రాన్ని ఇంక చేసుకుంటూ ఉంటాడు మహానుభావుడు అనిరుద్ధుడు ఆ మంత్ర బలం వల్ల కొద్దిసేపటికే నాగపాసములన్నీ విడిచిపెట్టేస్తాయిట ఆ పాశబంధనం నుంచి ముక్తుడయ్యాడు అనిరుద్ధుడు అలాగ పాశబంధాన్ని బంధాన్ని పోగొట్టింది కనుక బంధమోచని మొత్తం ఇలాంటి వృత్తాంతాలు ఎన్ని చెప్పచ్చు అన్ని రకాల బంధాల నుంచి బయట తల్లి గనక బంధమోచని నామాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ కట్టులను విడిపించు గట్టాడపడచ్చు అన్నాడు మహారుభావుడు నారాయణదాస్ గారు కట్టులను విడిపించు గట్టు గట్టు అంటే పర్వతం పర్వత ఆడపడుచు ఈవిడ కట్టులను విడిపించు తల్లి ఇప్పుడు బంధురాలక ఇది నామం బంధురము అంటే దట్టమైన అర్థం దట్టమైనటువంటి అలకలు అనగా ఆ ముంగురులు కేశ సంపద ఇవి అందుకే బంధురాలక అంటే దట్టమైన కేశ సంపద గలది అని అర్థం హరాళై స్వాభ్యావ్యా దళికల భస శ్రీభిరళకై వర్ణించారు కదా శంకర భగత్పాదులు వారు అలాంటి అందమైనటువంటి స్నిగ్ధ లక్షణం చికుర నికురంభం తమసివే అది దట్టముగా ఉన్నాయి మృదువుగా ఉన్నాయి వంకీలు తిరిగి ఉన్నాయి అలాగ అలా సాపుగా లేవుట అందుకే పాఠాంతంలో బర్బరాలక కూడా మనకు కనబడుతుంది బర్బరా అంటే ఎగుడు దిగుడు ఉంటే బర్బర ఇంకా చెప్పాలి అంటే మనం చిక్కుళ్ళు చూస్తే బర్బర అక్కడ అర్థమవుతుంది చిక్కుళ్ళకి బర్బరం అనే పేరండి సంస్కృతంలో దాంతోటే బర్బట్టి అని పేరు అంటారు మరాఠా ప్రాంతాల్లో ఆ బర్బర నుంచి వచ్చిన శబ్దం అది అంటే చిక్కుళ్ళు ఒకసారి ఉబ్బి కిందికి దిగి మళ్ళీ ఉబ్బు ఉంటే అలా జుట్టు కర్లింగుగా ఉండడాన్ని బర్బరాలకా అని అంటారు ఇక్కడ ఆ ఎత్తు పల్లాలతో అంత అందంగా దట్టముగా చక్కగా వంకీలు తిరుగునటువంటి ఆ వంకీతనాన్ని బర్బరా అని అంటారు అందుకు ఆ పాఠం కూడా ఒకటి ఉంది బర్బరాలకా అని ఏది నిజమంటే ఏదైనా సరిపోతుంది ఇక్కడ బంధురాల కన్నా బర్బరాల కన్నా పర్వాలేదు ఒకటి అనుకుంటే చాలి ఇక్కడ అటువంటి చక్కటి అలకల్ కలది ఇక్కడ మధ్య మధ్యలో అమ్మవారి యొక్క మహిమ చూపిస్తున్నారు ఇప్పుడు బంధమోచని పులోమజార్చిత నామాలు వచ్చేటప్పటికల్లా రూపం కనబడిందా మహిమ కనబడింది అంతే కదా మరికొన్ని చోట్లకు వచ్చేటప్పటికల్లా తత్వం కనబడుతుంది అంటే కొన్ని నామాల మహిమని కొన్ని నామాల తత్వాన్ని కొన్ని నామాల చరిత్రని చెప్తాయి ఇప్పుడు చరిత్ర కూడా చెప్పుకున్నాం మనం రెండు చరిత్రలు పులోమజార్చిత బంధమోచని ఇందులో లీలా వైభవం ఉంది చూడండి లీలా వైభవాన్ని స్వీకరించాలి ఏవి ఎలా తీసుకోవాలో కానీ లీలా వైభవంలో పులోమజార్చిత బంధమోచని ఇదే మహిమా వైభవం కూడా చెప్పబడుతున్నది ఇప్పుడు రూపవైభవంలోకి బంధురాలక వస్తుంది ఇక్కడ కనుక రూపవైభవ వర్ణన ఇది బంధురాలక అమ్మవారి రూప మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ తత్వాన్ని చెప్పుకుంటున్నా రూప ధ్యానం మర్చిపోరదు మనకు అందుకు బంధురాలక అయినటువంటి తల్లి ఇక్కడ అందుకే అందమౌకొప్పడియ కలర్చు వెల్పు అన్నారు ఇక్కడ ఉంగ్రాల ముంగురులు ఒప్పు ప్రోయాలు ఉంగరాల ముంగురులు ఒప్పు ప్రోయాలు మనకు ఉంగరాల జుట్టనే తెలుగు మాట అది తీసుకుని నారాయణదాస్ గారు ఇంత చక్కగా వివరిస్తున్నారు అందుకే విరయభూషణ బిర్సు వేనలి జే జే అన్నారు ఇక్కడ విరయబూసిన బిరుసు వేనలి అంటే ఆ దట్టమైనటువంటి వేనలి అంటే వెంట్రుకలు కలిగిన ఉంది టకేసి సంపద చక్కగా ఇక్కడ విరయబోసిన జుట్టు ఇలా విప్పుకుందని కాదు జడ వేసుకుని ఉంది అమ్మవారి రూపధ్యానంలో చాలా తెలుసుకోవాలి ఈ మధ్య చిత్రపటాలు వేసిన కారు వాళ్ళు కూడా ఇంత విప్పుకున్న జుట్లు వేస్తుంటారు అమ్మవారు జడ వేసుకుని ఉంటుంది కానీ అది చక్కగా విస్తారంగా ఒత్తుగా ఉంటుంది మంచి జుట్టు కనుక అందుకని విరయబు జుట్లు విరగబూసుకోవడం దేవతల లక్షణం కాదు వాళ్ళ ఆపోజిట్ల లక్షణాలు ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా విరగిపోసిన చివర్లు కట్ చేసి మధ్య మధ్యలో పైపుకి తోస్తూ ఇవన్నీ కూడా దేవతలకు ఆపోజిట్లు దేవతలకు ఆపోజిట్లుంటే భూత ప్రేత పిశాచ ఇత్యాదులు వాళ్ళ లక్షణాలు ఇవన్నీ కూడా అలా కానీ తిరిగితే వాళ్ళ దగ్గరికి వస్తారట అంత అవన్నీ విషయములు ఆ కొసలు నేలకు తగలకూడదుట ఆ కొసల నుంచి నీరు కాడకూడదుట కొంతమంది తల స్నానం చేస్తూ అలా విసురుతుంటారండి ఆ పక్కన పాప స్నానం చేస్తూ ఆచమని చేసుకున్నప్పుడు మొహం మీద పడుతుంటాయి ఇవి చాలా ప్రమాదకరం జుట్లు ముడివేసుకోకుండా తీర్థాలకు కూడా వస్తుంటారు ఇది మహాపాపం ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అసలైన వాళ్ళు అయితే వీళ్ళు వెళ్ళని చెప్తారు ఇక్కడ జుట్టు ముడి అనేది చాలా ప్రధాన ఇవన్నీ వీరికర ఇక్కడ కూర్చోబెట్టి ఇవి చెప్తాడని మనం కోపగించుకోవద్దు శాస్త్రంలో ఏముందో చెప్పాలి మరి ఏకవేణి ధరాశయ్య అని జగనంగత ఏకయా నీల నాగాభయా సుందరకాండలో సీతమ్మ యొక్క జడని ఎంత వర్ణిస్తాడు అంత కష్టంలో అంత దుఃఖంలో చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా సీతమ్మ జడ వేసుకోవడం మానలేదండి జుట్లు పెరవచ్చుకున్న సీతమ్మ టీవీలో కనబడుతుంది కానీ రామాయణంలో లేదు ఇది పెట్టుకోండి అక్కడ వేణి ఆ బంధురాలక అన్నప్పుడు ముంగురులు మీద పడుతున్న దాన్ని బట్టి జుట్టు ఎంత దట్టమో ఆలోచించుకోవాలి అది అలకలు అంటే ముంగురులే ఇక్కడవి పడుతున్నాయి అంటే దాన్ని బట్టి జుట్టు ఎంత బంధురమో ఊహించుకోవాలి అది ఇక్కడ చెప్పడం ఉత్తైన జుట్టు ఉన్నప్పుడే అలకలు కిందకు వస్తాయి అది చెప్పడం ఆ అందం చూపిస్తున్నారు ఇక్కడ అని అలకల వర్ణనతో మొత్తం జుట్టుని చూపించడం బంధురాలక అనే విషయం బర్బరా అంటే వంకీలు తిరిగి ఉంది గనక బర్బరాలక అన్న కూడా సరిపోతున్నది ఉంగరాల జుట్టు అనే అందమైన విషయాన్ని ఇక్కడ అమ్మ యొక్క రూపధ్యానం చేసుకుని విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూహు ఇప్పుడు విమర్శ రూపిణి విద్య విమర్శ రూపిణి అమ్మవారు విమర్శ రూపిణి చాలా విశేషమైన అర్థం తెలుగు చూపిస్తున్నారు ప్రకాశ విమర్శ ఈ రెండు తత్వములు శ్రీ విద్యలో ప్రధానం ఈ రెండు తెలిస్తే కానీ శ్రీ అర్థం కాదు మనకి ప్రకాశం అంటే స్వయం ప్రకాశమైన చైతన్య వస్తువు ఎవడతడు పరమాత్మ ఆయన నుంచి వెలికి వచ్చినటువంటి శక్తి విమర్శ దీనికి మనం ఉదాహరణ గతం నుంచి చెప్పుకుంటున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ మరింత స్పష్టంగా వెళ్ళిపోవచ్చు సబ్జెక్ట్లోకి జ్యోతి వెలుగు జ్యోతిని ప్రకాశం అందాం వెలుగుని విమర్శ అందాం అంతే ఇక్కడ విమర్శ అంటే వ్యాపించింది దేని నుంచి వచ్చి వ్యాపించింది జ్యోతి నుంచి ప్రకటింపబడి అంతా వ్యాపించిపోయింది విమర్శ జ్యోతి ప్రకాశ కానీ స్వయం ప్రకాశ వస్తువైన శివుడు పరబ్రహ్మము ఆయన ప్రకాశ వస్తువైతే ఆయన నుంచి వచ్చి విస్తరించి విశ్వమంతా వ్యాపించిన శక్తి విమర్శ ఇప్పుడు ప్రకాశ విమర్శ వేరుగా ఉన్నాయా వెలుగు ఏ వస్తువు మీద పడిందో ఆ వస్తువును చూస్తున్నాం మనం కానీ వస్తువు మీద పడిన వెలుగును చూడట్లేదు వస్తువులు అంటే ప్రాపంచక విషయములు వీటి మీద పడుతున్న చైతన్యం వీటిలో వ్యాపించిన చైతన్యం అమ్మ అది వెలుగు అనుకుందాం ఈ చైతన్యానికి మూలమైన వాడేవాడు పరమాత్మ వేదాంత శాస్త్రం రెండు శబ్దముడితే చెప్పిందండి ఈ రెండు తెలిస్తే చాలా అదే మోక్షం అది వేదాంత శాస్త్రం దాని రెండు శబ్దములు చెప్పింది సత్ చిత్ అంతే సత్ సత్ అంటే ఉన్న వస్తువు ఎప్పుడు ఉండేది అది ప్రకాశ అది చిత్ దాని నుంచి వచ్చే చైతన్యం అది విస్తరిస్తుంది ఇక్కడ అలాగే మన హృదయ కుహరంలో పరమాత్మ జ్యోతిగా ఉన్నాడు అని చైతన్య విమర్శి శరీరం అంతా ప్రసరించి తిరుగుతుంది ఇది తెలుసుకోవాల్సింది అలా విశ్వమంతా తీసుకోవాలి ప్రకాశ విమర్శ అందుకు అమ్మవారు విమర్శ రూపిణి మొత్తంగా మనకి పుణ్యకీర్తి నామం నుంచి విమర్శ రూపిణి అనబడే అద్భుతమైన శ్రీ విద్యా రహస్యం చెప్పబడుతున్నది అందుకు బిందువు అయినటువంటి శ్రీచక్ర మధ్యంలో ఉన్న బిందువులో ప్రకాశ విమర్శములు కలిసి ఉంటాయటండి ఇది తెలుసుకోవాలి ప్రకాశమే కాదు అక్కడ ఉండేది ప్రకాశ విమర్శములు కలిసి ఉంటాయట అంటే విశ్వంగా వ్యాపించడానికి సద్ సిద్ధమైపోయిన శక్తి విశ్వంగా వ్యాపించడానికి సిద్ధమైన శక్తి పరమాత్మ నుంచి మొట్టమొదటి ప్రకటింపబడుతుంది ఆ మొట్టమొదటి ప్రకటింపబడిన శక్తితో ఉన్న పరమాత్మని బిందు స్వరూపుడు అంటారు ఇది తెలుసుకోవాలి లేకపోతే కొలను వంటి వాడు ఆయన కొలంలో బిందువు పడిందంటే సృష్టి చేస్తాననే సంకల్పం ఆయన కలిగింది ఈ సంకల్ప శక్తి విమర్శ యొక్క ప్రథమ స్వరూపం అది ప్రకాశంతో కలిసే ఉంది అది బిందువు ఇది గ్రహించుకోవాల్సింది అందుకే అక్కడ మొదలై లోకమంతా వ్యాపించింది కానీ బిందువుతో మొదలై ఆవరణలంతా వ్యాపించిందేది విమర్శ రూపిణి అందుకు విమర్శ రూపిణి అనగానే ఎంత విశేషంగా చెప్తున్నాడు అంతేకాదు విమర్శ రూపిణి అంటే బ్రహ్మ విద్య అర్థంట బ్రహ్మము గురించి ఆలోచించేది బ్రహ్మ విద్య కదా అదొక్కటే ఆలోచనే విద్య అంతేగాని చదివేది పుస్తకాల్లో ఉన్నది కాదు విద్య ఆలోచన ఆలోచన ఎలా చేయాలి విమర్శించటానికి లోకంలో మాట ఉంది మనకి వ్యవహారం వ్యవహారంలో విమర్శ అంటే వాడిని తిట్టడం కాదు తిట్టడం కాదు దాన్ని విడమరచి ఆలోచించుట బాగా దాన్ని ఆలోచన చే విచారణాశీల ఇది విమర్శ అంటే బ్రహ్మవిద్య గురుగారు చెప్తారు తత్ త్వం అసి అని చెప్పేశారు తత్తు బ్రహ్మ పదార్థం త్వం జీవ పదార్థం ఇది అసి ఐక్యం చెప్తున్నది అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన నువ్వు ఆలోచించు జీవ పదార్థ శోధన చేసుకో తత్ అర్థం చేసుకో రెండికున్న ఐక్యతను తెలుసుకో ఇది దేనివల్ల వస్తుంది విచారణ 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 అలా విచారణ చేస్తే కానీ దొరకదు ఆ ప్రకాశము అంటే బ్రహ్మ పదార్థము విచారణాశీలి అయిన విద్య ద్వారా దొరుకుతుంది అందుకు విచారణాశీలిని అయిన బ్రహ్మ విద్య అనే విమర్శ రూపిణి అంటారు ఈ బ్రహ్మ విద్య ద్వారా ప్రతిపాదింపబడే బ్రహ్మము ప్రకాశము ఇది చెప్తున్నారు రూపిణి విద్య విమర్శ విద్య స్వరూపం మనకి అంటే ప్రకాశ విమర్శ స్వరూపము కేనుపనిషత్తులు చెప్పబడ్డ కథ అక్కడ పరమేశ్వరుడు యక్షరూపంలో కనబడ్డం దేవతలు ప్రశ్నించడం తిరిగి ఆయన అంతర్ధమగానే అమ్మవారు రావడం అర్థమైంది కదా ఆవలంతే చెప్తుంది అర్థమైందని అక్కడ మనకు చెప్పబడుతుందా ప్రకాశ విమర్శలు అంటే ఇదే తెలుసుకోవాల్సింది కానీ విమర్శ అంటే ఏమిటో కాదు విశ్వమంతా బ్రహ్మమే అనే ఎరుక మనకి కలిగించేది విమర్శ ఆ విచారణ శక్తినిలో అది అమ్మ ఉంటే కానీ విమర్శ రూపిణి రాదు నీకు ఇది ఆ తల్లి అందుకే విమర్శ రూపిణి అనే దానికి రెండవ అర్థం ఇప్పుడు చెప్పుకున్నాం మొదటి అర్థం గుర్తుందా పరమాత్మ యొక్క వెలుగే పరమాత్మ నుంచి ప్రకటింపబడిన శక్తియే విమర్శ ఇది మొదట అర్థం అని సత్తు ఇవిడి చిత్తు ఇది సత్తు చిత్తు అనడానికి పెద్ద కష్టపడక్కర్లేదు చిన్నదే సత్ అంటే ఉన్నది అని అర్థం ఇప్పుడు నేనున్నాను అని ప్రతివాడు అంటాడలేదా లేదా నేనున్నానండి నువ్వు ఉన్నావా నేనున్నాను నేనున్నాను అన్నప్పుడు రెండొచ్చే లేదా నేను ఉన్నాను రెండిట్లో నేను అంటేనే నువ్వు నేను అంటే చాలు ఉన్నావని అర్థమైపోతుంది వాళ్ళు ఉన్నాను వేరే చెప్పాలా నేను అనే ఉనికిలోనే ఉన్నాను అనే స్ఫురణ ఉంది జాగ్రత్తగా చూడండి చిన్న తేలిక విషయం ఇది ఉన్నాను అనేది స్ఫురణ నేను అనేది సత్తా సత్తా స్ఫురత్త అంటే దీన్ని సత్తా అంటే ఉనికి ఉనికి మళ్ళీ చెప్తా ఉనికి స్ఫురణ కలిసి ఉన్నాయా లేవా నేను ఉన్నాను అన్నప్పుడు నేను అనే ఉనికిలోనే ఉన్నాననే స్ఫురణ ఉందా లేదా చెప్పండి ఇక్కడ అంతేగాని నేను లేనండి అంటాడు ఎవడైనా లేని లేనండి అంటే నేను ఉన్నానని అర్థం నేను లేనండి అని అనగలిగావంటే నేను అనేది ఉండడం వల్లే కదా నేను లేనండి అని కూడా అనగలిగావు నువ్వు కనుక నేను అనే దాంట్లోనే ఉన్నానని స్ఫురణ ఉంది కనుక సత్తులోనే చిత్తు ఉంది సత్తు ఈశ్వరుడు చిత్తు అమ్మవారు ఇప్పుడు తెలిసిపోయింది ఇక్కడ ఆ స్ఫురత అనే శక్తి అమ్మవారు అదే విమర్శ రూపే అదే వ్యాపించింది అందుకే ఈ మాట స్వభావకి స్ఫురత విమర్శ విద్యతే శక్తి శైవ చరాచరమకిలం జనయతి జగదే తదపిత సంహరతి ఒక్క శ్లోకంలో చెప్తున్నారు శ్రీ విద్యావేత్త విశేషించడండి స్వాభావికి స్ఫురత్త ఈ స్ఫురత్త అనేది సత్తుకి స్వాభావికి స్వాభావికి అంటే అంత ఆలోచన బై నేచర్ స్వభావంగా ఉన్నది శివస్య సహజ ధ్రువ ఇదే ఉపనిషత్తు అంతా ప్రతిపాదన చేస్తుంది సూర్యుడికి వెలుగు ఎంత సహజమో సత్తుకి చిత్త అంత సహజం అందుకు దీన్ని స్వాభావికి స్ఫురత్త అదే విమర్శ విమర్శరూపా దాన్ని రూపం అంటారు ఆ శక్తియే సా అది మాత్రమే చరాచరం అఖిలం ఈ అఖిల చరాచరాన్ని జనయతి జగదేతత్ అప్పచ సంహరతి ఆ విమర్శ రూపుడైన శక్తియే ఈ సృష్టిని సృష్టిస్తోంది పాలిస్తోంది సంహరిస్తోంది అందుకే సృష్టిస్థితుల కారిణి అయిన శక్తి విమర్శ రూపిణి అది ఎవరిదో అతడు ప్రకాశము ఆ రెండు విడివిడిగా లేదు అందుకే ప్రకాశ విమర్శ ఏకత్వం తెలుసుకోవాలి ఈ విమర్శ తెలిస్తే కానీ ప్రకాశం తెలియదు సూర్యుడు వెలుగుబట్టే సూర్యుడిని తెలుసుకుంటున్నావు ఉన్నానని స్ఫురణ బట్టే నేననే తెలియబడుతున్నది అదేవిధంగా వెలుగుబట్టి సూర్యుడు తెలియబడినట్లుగా విమర్శ బట్టి ప్రకాశం తెలియబడుతుంది తెలియబడ్డాక రెండూ అనే జ్ఞానం మిగిలిపోతుంది ఆ జ్ఞానమే సర్వం బ్రహ్మమయం జగత్ అనేటువంటి బ్రహ్మ విద్య తెలిసిపోయింది కదా దీన్ని వి విశ్లేషిస్తూ శాస్త్రం ఎంత చక్కగా చెప్తోంది వాచకేన విమర్శేన వినాకింవా ప్రకాశ్యతే వాచ్యేనా ప్రకాశేన వినాకింవా విమర్శతే అన్నాడు ఇక్కడ ఎందుకంటే మహాత్ములైన వారి జ్ఞాన విషయం వచ్చేటప్పటికల్లా ఆనందం తట్టుకోలేక రకరకాలుగా దాన్ని భావన చేస్తూ ఉంటారండి అందులో వాచకము వాచ్యము అని రెండు ఉంటాయి అంటున్నాడు వాచ్య వాచకము జాగ్రత్తగా తెలుసుకుందాం వాచ్యము వాచకము వాచ్యము అంటే చెప్పబడేది బడేది వాచకము అంటే చెప్పునది ఇది అర్థం వాచ్యము వాచకం చెప్పునది చెప్పబడేది రెండు వస్తువులు ఉన్నాయట అంటే మనం దేని గురించి చెప్తున్నామో అది వాచ్యము చెప్పడాన్ని వాచకము అంటావు వాచకం లేనిది వాచ్యం తెలుస్తుందా అన్నాడు ఒకటే మాట ఇక్కడ వాచకము లేనిది వాచ్యము తెలియదు వాచ్యము లేనిది వాచకం ఉంటుందా అన్నాడు గొప్ప మాట ఇక్కడ చెప్పబడేది లేనప్పుడు చెప్పడం ఎక్కడ ఉంటుంది చెప్పడం అనేది లేనప్పుడు చెప్పబడేది ఎలా తెలుస్తుంది అన్నాడు ఇక్కడ మాట అందుకే చెప్పబడేది తెలియాలి అంటే చెప్పడం అనేది ఉండాలి అలాగే చెప్పడం అనేది ఉంటే తెలియబడుతుంది చెప్పబడేది అందుకే ఒకటి లేదు ఒకటి లేదు కదా అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే వాచకములు అన్నారు ఇక్కడ ఈ వాచ్య అందుకే వాచకేన విమర్శేన వినా కింవా ప్రకాశతే విమర్శమైన వాచకము లేకపోతే ప్రకాశము ఎలా తెలియబడుతుందయ్యా వాచ్యనే ప్రకాశైన వినాకిం వా విమర్శతే వాచ్యమైన ప్రకాశము లేకపోతే వాచకమైన విమర్శ ఎక్కడుంది అందుకే తస్మాత్ విమర్శో విస్ఫూర్తౌ ప్రకాశం సమపేక్షతే చాత్మనోజ్ఞానే విమర్శం సమపేక్షతే ఒకటి అపేక్షిస్తూ ఉంటాయి అన్నాడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి దీని ఆధార తత్వములు అంటారు ఇదే శివశక్తి తత్వము మళ్ళీ ప్రకాశ విమర్శ తత్వంలోకి వెళితే శివశక్తి అభేద్యం వస్తున్నది ఇదంతా శ్రీ విద్య ఇదంతా శ్రీచక్రం ఇది గ్రహించుకోవాల్సింది కనుక ప్రకాశ విమర్శలు కలిసి ఒక్కచోట బిందువుగా కనబడుతూ అవి కలిసి విస్తరిస్తూ మిగిలిన ఆవరణలో కనబడతాయి ప్రకాశ విమర్శ స్వరూపమే శ్రీచక్రము ఇది గ్రహించుకోవాల్సింది ఈ రహస్యమే మనకి అర్థము వాచ్యము వాచకము వాక్కు ఈ రెండింటికి ఉన్న అభేదస్థితే వివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు ఇప్పుడు మనకు మరొకటి అర్థం ఏంటుంది ఇంత మహావిష్యాన్ని గ్రహించిన మహానుభావుడు కాళిదాస మహాకవి అందుకే శివశక్తుల ఏకత్వ జ్ఞానాన్నంతటి కుమార సంభవం అనే గ్రంథంలో మనకి అత్యంత రహస్యంగా ఇచ్చాడు బామూలుగా చదివితే కావ్యం లోపల చదివితే మంత్రశాస్త్రమే అది ఇక్కడ అది గ్రహించుకోవలసింది మొత్తానికి విమర్శ రూపిణి విద్యా కొంతమంది విమర్శ రూపిణి విద్య అని చెప్పి బ్రహ్మ విద్య అని ప్రకటిస్తారు కానీ విద్య వేరే నామే విద్య అమ్మవారి పేరు విద్య ఇది తెలుసుకోవాల్సింది అందుకే సర్వచైతన్య రూపాంతాం ఇంతమందిలో ఇంతమంది అయినా ఇదైనా ఆశ గుంటూరు మీద ఒకప్పుడు రెండు ప్రవచనాల్లో ఏఖరు పెట్టాం వ్యర్థం కాకూడదు వేసిన విత్తనం పొల్లిపోయిందంటే క్షేత్రం గొప్పది కాదని అర్థం ఇంత చెప్తున్నా సిగ్గుబిడియల్ లాంటివి లేకపోతే ఇంకేం చేసేదండి జ్ఞానం గుర్తుపెట్టుకోవద్దు ఇంకెందుకు సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి మొన్న చెప్పించాం పదిమార్లు గాయత్రి దగ్గర అమ్మవారు ఏమిటి సర్వ చైతన్య రూపిణి ఎప్పటి నుంచి ఉందండి ప్రశ్నించే నువ్వు నీకంటే ముందుంది ఆవిడ ఆద్యా ఎలా ఉందండి విద్య విద్యారూపిణిగా ఉంది తర్వాత మాట అది అందుకే అమ్మవారి పేరే విద్య విద్య అంటే ఇక్కడ అర్థం జ్ఞాన జ్ఞానరూపిణి ప్రతి వారిలో తెలుసుకునే శక్తిగా ఉన్నది ఆవిడ తెలియజేసే శక్తిగా ఉంది విమర్శమే కదా ప్రకాశాన్ని తెలియజేస్తున్నది కనుక విద్య వేత్త వేద్యము ఇది త్రిపుటండి మళ్ళీ జాగ్రత్తగా చూడండి విద్య వేత్త వేద్యము అని త్రిపుటి వచ్చింది ఇక్కడ వేత్త అంటే తెలుసుకునేవాడు విద్య అంటే తెలియజేసేది వేద్యము అంటే తెలియబడేది మళ్ళీ త్రిపుటే జ్ఞేయము జ్ఞానము లాగా ధ్యాతాధ్యేయము ధ్యానము లా మూడు ఉన్నాయి అక్కడ ప్రక్రియ ఏం జరుగుతుంది జ్ఞాత జ్ఞేయము కూడా జ్ఞానంలో లయమైపోయింది అవునా లేదా అలాగే ఇక్కడ వేత్త వేద్యము కూడా విద్యగానే లయమైపోయింది విద్య అంటే తెలుసుకునే శక్తి ఆ తెలుసుకునే శక్తి అమ్మవారు నేను అమ్మవారిని తెలుసుకుంటున్నాను అంటున్నావు తెలుసుకుంటున్నాను కాదురా తెలుసుకునే శక్తి అమ్మవారు తెలుసుకునే శక్తి అమ్మవారిని తెలిసాక ఇంకా తెలియబడేది తెలుసుకునే వాడున్నాడు ఆ మూడు ఒకటి అయిపోలే ఏకత్వం అయిపోలే ఏకత్వ స్థితిలో ఒక్కటే ఉంది కదా ఆ ఉన్న తత్వం విద్య అది ఇక్కడ మాట చూపిస్తున్నాడు త్రిపుటి ఏకత్వమే విద్య అది గ్రహించుకోవాల్సింది కనుక విద్య పరమాత్మని తెలియజేయనిది సృష్టిలో నువ్వు ఏది తెలుసుకుంటున్నావన్నా ఏ శక్తి ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో ఆ శక్తే విద్య ఇది ఏ శక్తి ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అదే విద్య అయ్యా నేను నాకు తెలి తెలియలేదండి అన్నావా తెలియలేదనేది తెలుసుకున్నావా ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా పట్టుకుని ఇదేం కన్ఫ్యూజన్ ఏం కదండి నాకు తెలియలేదు అన్నది నీకు తెలిసిందా లేదా తెలిసింది అంటే చైతన్యం ఒకటి ఉంటేనే కదా తెలిసింది ఆ చైతన్యం లేకపోతే తర్వాత చెప్పినా తెలుసుకోలేవు ఇది మైకన్ దేనివల్ల తెలుసుకున్నావు లోపల తెలివ్వలే కదా కనుక ప్రతి సృష్టిలో ఏది తెలుసుకున్నామన్నా లోపల ఉన్న చిత్ చైతన్యం అదే విద్య అదే విమర్శ రూపిణిగా ప్రపంచమంతా వ్యాపించింది అది విమర్శ రూపిణియే విద్య ఇది చెప్పడంలో ఉన్నటువంటి గొప్ప విషయం లేదా విద్య అనగా ఇక్కడ చైతన్యము ఇదే అర్థం తీసుకొని పరమాణువు మొదలుకొని పరమాత్మ వరకు వ్యాపించిన చైతన్యమే విద్య ఒక్క మాటలో పరమాణువు మొదలుకొని పరమాత్మ వరకు వ్యాపించింది చైతన్యం అంతగాదు కుక్కనక్క కూడా తెలుసుకుంటున్నాయి తెలుసుకోలేకపోతే ఆహార పదార్థం ఉంది మింగాలంది అది ఎలా బయలుదేరిందండి దాని లోపల ప్రజ్ఞ దానికి ఉంది కానీ ప్రతి వారిలో ప్రజ్ఞారూపిణిగా ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యమే ఇక్కడ భావన చేయవలసింది ఆ ప్రజ్ఞాన రూపమైనటువంటి విద్య అమ్మవారు ఇది ఒక అర్థం అంతేకాదు విద్య అంటే ఏమనుకున్నావు యయాత అధిగమ్యతే అధిగమ్యతేసా విద్య ఉపనిషత్తు విద్య అంటే ఒక్కడే చెప్పింది పరబ్రహ్మముని తెలియజేయండి విద్య అది ఒక్కడే విద్య ఆ విద్య అమ్మ రూపమే అదే బ్రహ్మ విద్య అందుకే విమర్శ రూపిణి విద్య అంటే విచారణశీలిన శక్తి విమర్శ రూపిణి ఆ విచారణ శక్తితో తెలియబడే బ్రహ్మ విద్య విద్య ఇది రెండు అర్థములు మనం గ్రహించుకుంటున్నాం విద్య అంటే ఇప్పుడు రెండర్థములు ప్రతివారులో చైతన్యముగా ఉండి తెలియబడేది ఒకటి విద్య అనగా బ్రహ్మ విద్య మూడవ అర్థం ఏంటంటే శ్రీ విద్య ఇక్కడ విద్య అనగా శ్రీ విద్య అంతా కలుపుకుని నమ్మ రూపమే శ్రీ విద్యలో మనం వాడేటువంటి మంత్రములు యంత్రములు పరివార దేవతలు యోగ ప్రక్రియలు అన్నీ కలుపుకుంటే దాని పేరు శ్రీ విద్య ఈ శ్రీ విద్య అంతా ఎవరు అమ్మ రూపిణే కనుక విద్య వేరు ఉపాసింపబడే తల్లి వేరు కాదయ్యా నువ్వు ఉపాసించే విద్య అంతా అమ్మవారిని తెలుసుకో అది ఇక్కడ విద్యానం ఉన్నది అందులో అంతా అమ్మే విమర్శింపబడుతోంది అంటే నువ్వు విచారణ చేయబడుతున్నది అది విమర్శ రూపిణి విద్య విద్యాహిషా దేవి అని సప్తశతి చెప్తున్న వాక్యం ఇదే ఆ విమర్శ రూపిణి అయిన విద్య చేతనే సృష్టి స్థిలన్నీ జరిగాయి కదా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కనుక సర్వ చైతన్య రూపాం ఆద్యాం విద్యాం అక్కడి నుంచి కదా జగత్తంతా నిర్మాణమైంది కనుక ఆద్య అయిన విమర్శ రూపిణి శక్తి మొట్టమొదటి వచ్చింది స్వామి నుంచి దాని నుంచి జగత్తంతా ఏర్పడింది కనుక ఆత్మ యొక్క శక్తి విమర్శ రూపంగా వ్యక్తమవుగానే అక్కడి నుంచి సృష్టి ఏర్పడింది సృష్టిలో ప్రథమభూతమేది ఇంత విన్నాక ఆకాశం అది అందుకే ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ ఇది కదా ఉపనిషత్తు చెప్తుంది మొట్టమొదట ఆత్మయే ఉండెను ఆ ఉండెను అన్నప్పుడు స్ఫురణగా ఉంది కనుక విమర్శ అయింది అది ప్రకాశ విమర్శ అక్కడ నుంచి ఆత్మన అక్కడ నుంచి వచ్చింది ఏంటి ఆకాశ సంభూత ఆకాశం నుంచి ఆకాశ దాయు వాయురగ్ని తర్వాత అన్ని తయారయ్యాయి కనుక మొట్టమొదటి ఆకాశంతో పాటు సృష్టంతో మనకు తెలుస్తున్నది ఆకాశానికి కావాలన్నది విమర్శ రూపిణైన తల్లి కానీ విమర్శ రూపిణైన తల్లి నుంచే ఆకాశం మొదలుకుని ప్రపంచమంతా తయారైందా లేదా అందుకే విమర్శ రూపిణి విద్యయే వియదాది జగత్ప్రసూహు తర్వాత రాము వియత్ అంటే ఆకాశం ఆది అంటే మొదలైన ఆకాశము మొదలైన జగత్తంతా ప్రసూహు ఆ తల్లి నుంచే కనుక నా క్రమం ఎంత బాగా చూస్తున్నాడు విమర్శ రూపిణి విద్య నుంచే వీధాది జగత్తులు కలిగాయి కనుక వీదాది జగత్తుల కన్న తల్లి ఎవరు విమర్శ రూపిణి విద్య అందుకే జగన్మాత ఆ మాట ఇక్కడ చక్కగా అనుసంధానం ఎంత చక్కగా ఉన్నదో చూడండి ఇక్కడ అందుకే తస్మాత్ వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశస్సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష ఇది కదా శృతి చెప్పిన క్రమం ఆ క్రమం అంతా ఇక్కడ కనిపిస్తున్నది వేదాది జగత్ప్రసూహు ఇంతవరకు చెప్పుకొని ఆ తర్వాత అత్యంత మహిమాన్వితులై సర్వరోగముల్ని హరించగలిగే నామములు మొదలవుతున్నాయి వాటిని ఏ విధంగా మనం ప్రయోగం చేస్తే రోగనాశనం జరుగుతుందో గ్రహించుకోవచ్చు సర్వం శ్రీ లలితాచరణ అరవిందార్పణమస్తు పడమస్తు